ആരാധിച്ചേദം പരമ തന്ത്രി മിമ്മോ ആരാധിച്ചേദം പരമ തന്ത്രി മിമ്മോ ആരാധിച്ചേദം പരമ തന്ത്രി മിമ്മോ ആരാധിച്ചേദം യേശു പ്രഭു മിമ്മോ ആരാധിച്ചേദം യേശു പ്രഭു മിമ്മോ ആരാധിച്ചേദം യേശു പ്രഭു മിമ്മോ ആരാധിച്ചേദം യേശു പ്രഭു മിമ്മോ ആരാധന 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 പാടുകൊണ്ടമ്മ ആരാധന 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 അന്തര കലസി ആരാധന ആരാധന Hallelujah 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 Hallelujah.
పైకి లేపి స్తుతించు దేవుని. హల్లెలూయా 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 సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ నవదిన దవేనాలలో ఐదవ రోజు మనం ప్రభు సన్నిధిలో ఉన్నాం. మీ శరీర మనస్సు ఆత్మలను మీ ఇంటిని ఆ ప్రభు పాదాల చెంత సమర్పించండి. దేవా, నీ అభిషేకం కావాలని, నీ వరములు కావాలని, నీ ఫలము కావాలని దాహముతో మీ సన్నిధికి వచ్చిన వేలాది మంది ప్రజలను నీ చల్లని తుప్పొచ్చో చూడండి దేవా. నీ వాగ్దానమైన ఆత్మను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నా. ప్రభువా, మేము అయోగ్యులం, పాపాత్ములమై ఉన్నాము, కానీ నీ కృప అన్నిటికంటే మించినది దేవా. ఈ సాయంకాలము మా హృదయ దాహమును తీర్చమని, మా ఆకలి దప్పికను తీర్చి నీ ప్రసన్నత మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సకల దూతలారా, పునీతులారా, మా కొరకే విజ్ఞాపన ప్రార్థన చేయండి. అమ్మా మరియ తల్లి, మీ ప్రార్థన సహాయం మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భాబలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగని ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఎంతో సంతోషముతో మీ అందరినీ కూడా పరిశుద్ధాత్మ నవేన ఐదవ రోజు మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈనాడు విజ్డమ్ అండ్ నాలెడ్జ్ అంటే పరిశుద్ధాత్మ బుద్ధి జ్ఞాన వరములని యొక్క రెండవ భాగాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. మొదటి భాగములో మనము ఈ బుద్ధి జ్ఞానము రెండు కలిసి ఎలా పనిచేస్తూ ఉన్నాయో, దీని ద్వారా దేవుడు ఎలా మనకి ఎన్నెన్నో రహస్యాలు బయలుపరుస్తాడో, వ్యక్తిని గురించి, సంఘమును గురించి, ఇంటిని గురించి, పరిస్థితిని గురించి, మనం దేనికోసం ప్రార్థన చేస్తూ ఉన్నామో, దేవుని ఆత్మను అడుగుతూ ఉన్నామో, దానికి సంబంధమైనటువంటి రహస్యాలు దేవుని ఆత్మ బయలుపరుస్తాడు. హీ రివీల్స్ అనే మాట. ఈరోజు చాలామంది అడిగినటువంటి ప్రశ్న ఇదే, ఫాదర్ గారండి, దేవుడు ఎలా బయలుపరుస్తాడు, దేవుడు ఎలా మాట్లాడతాడు, ఇది ఎలా తెలుస్తుంది మాకు? ఇది చాలా ముఖ్యమైనటువంటి ఒక ప్రశ్న. మనం ఈనాడు అదే ధ్యానిస్తూ ఉన్నాం. నేను నిన్న చెప్పాను ప్రియులారా, 13 మార్గాలు ఉన్నాయి, 1-2 కాదు, 13 మార్గాల ద్వారా దేవుడు రహస్యమును బయలుపరుస్తాడు. దేవుడు ఈ జ్ఞాన వరమును మనకు ప్రసాదిస్తాడనమాట. నేను ఈ 13 అంశాల గురించి మాట్లాడుతూ ఉండగా సతతో మీరు వినండి. ఒక్కసారి మీకు ఈ 13లో కొన్ని అయినా వస్తే చాలా బాగుంది, చాలా బాగుంది. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా 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 ప్రియులారా గమనించండి నిన్న నేను చెప్పిన వాక్యాన్ని ఈ రోజు కంటిన్యూ చేస్తూ ఉన్నాం సెకండ్ పార్ట్ అన్నమాట ఓకే 13 లో 1 ఇంగ్లీష్ లో ఇంట్యూషన్ అంటారు తెలుగులో ఇంట్యూషన్ ని అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక తలంపు ఒక ఆలోచన ఒక సడన్ గా వచ్చే ఒక బుద్ధి అన్నమాట దీన్ని ఇంట్యూషన్ అంటారు సడన్ గా కలిగినటువంటి ఒక ఆలోచన సడన్ గా వెంటనే వచ్చినటువంటి ఒక బుద్ధి ఒక థాట్ ఇంట్యూషన్ అంటారు అంటే ఇది ముందుగా ఒక వ్యక్తి కావాలని ఆలోచించుకుంటూ వచ్చినది కాదు ముందుగా ప్లాన్ చేసినది కూడా కాదు నువ్వు ప్రే చేస్తా ఉంటే ఒక వ్యక్తిని సమర్పించుకొని ఇంటిని సమర్పించుకొని నీకు దేని గురించి రహస్యాలు కావాలో దేని గురించి దేవుని ఆత్మ మాట్లాడతారో దాన్ని ప్రభుకు సమర్పించుకొని ఆ వ్యక్తిని సమర్పించుకొని నీవు ప్రభుని స్తుతించి ఆరాధించి ప్రార్థన చేస్తూ ఉండగా టక్కన నీకు ఒక ప్రేరణ దేవుడు కలిగిస్తాడు ఇంట్యూషన్ ఆ ఇంట్యూషన్ కరెక్ట్గా ఉంటుంది నాకు జరిగిన ఒక సంఘటన మీతో పంచుకుంటా ప్రియులారా ఒకరోజు నేను ముత్తంగిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు ఒక బాబును తీసుకొచ్చాడు నా దగ్గరికి ఆ బాబు దాదాపు 4 సంవత్సరాలు అనుకుంటున్నాం నా దగ్గరికి వచ్చి ఒకే ఒక మాట ఫాదర్ గారండి మా బాబు రాత్రి అంతా నిద్రపోడు ఉదయం 5 గంటలకి వాడు పడుకున్నాడంట ఇది తల్లిదండ్రుల ప్రాబ్లం రాత్రి అంతా నిద్రపోడు ఉదయం 5 గంటలకి నిద్రపోతాడంట ఈ తల్లిదండ్రులు వీడిని పడుకపెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వీడికి రాత్రి అంతా నిద్ర లేదు ఈ బాబును తీసుకుని పోయి వాళ్ళు ఎన్నెన్నో చైల్డ్ స్పెషలిస్ట్ దగ్గరికి హాస్పిటల్ దగ్గరికి డాక్టర్ దగ్గరికి తిప్పారు చాలా రకరకాల మందులు అన్నీ వాడారు సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాడు ప్రియులారా కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళారు కానీ ఈ బాబుకు మాత్రం రాత్రి అంత నిద్రలేదు గమనించండి తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగం చేస్తూ ఉన్నారు వాళ్ళు సాయంకాలం టైర్డ్ ఇంటికి వచ్చేసి రాత్రి కాసేపు పడుకోవాలనుకుంటే ఈ బాబు వీరిద్దరు నిద్రపోనీయుడు ఎందుకు వాడికి నిద్ర లేదు రాత్రి అంతా ఈ బాబు నిద్రపోకుండా తల్లిదండ్రులు ఎలా నిద్రపోతారు ప్రియులారా ఈ తల్లిదండ్రులు నాతో ఈ విషయం మాట్లాడుతున్న నేను ఈ బాబును గమనించాను వాడు ఎలా అంటే సైకాలజికలీ ADHD అంటారు అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్ అనమాట ఇది ఒక సైకాట్రిక్ ప్రాబ్లం అలాంటి ఒక బాబు ఈ మాట్లాడుతుంటేనే వాడు ఆ సోఫా ఎక్కాడు దిగియాడు తర్వాత మళ్ళీ అటుపోయాడు ఇటు వచ్చాడు ఆ మమ్మీ బేగ తీశాడు బాటిల్ తీశాడు బయటకి నీళ్లు బయటకు తీసేసి అది కింద పోసి చప్పలు తీసి కొడుతున్నాడు మై గాడ్ నాకే పిచ్చిలేసింది 10 మినిట్స్లో నా ముందే నడుస్తున్నాయి ఇవన్నీ 10 మినిట్స్ నాకే పిచ్చిలేసిందంటే ప్రియులారా 4 సంవత్సరాలు ఈ బాబుని ఈ తల్లిదండ్రులు ఎలా పెంచుకున్నాడో నాకు అర్థం కావట్లేదు అలాంటి ఒక రెస్ట్లెస్ చైల్డ్ అనమాట అంతే మాత్రం కాదు రాత్రి అంతా నిద్రలేదు వీళ్ళ సమస్యలు నాతో పంచుకున్నారు నేను అనుకున్నాను ప్రభువా ఇంతమంది డాక్టర్లు ఇంతమంది కౌన్సిలర్సు సైకాట్రిస్టు చైల్డ్ స్పెషలిస్టు వీళ్ళందరూ ఈ బాబుకి ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా ఏమీ మార్పు లేదు మరి నా దగ్గరికి వీళ్ళు వస్తే నేనేం చేయాలి ఇలా నిస్సహాయ అవస్థలో నేనున్నా వీళ్ళకి ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లా వీళ్ళు చెప్పిన మాటలన్నీ విని నేను చేశానంటే ఒక అమ్మాయిని పిలిపించి ఈ బాబుని బయట తీసుకుపోవడం పొమ్మని చెప్పాను ఒక అమ్మాయి వచ్చి ఈ బాబుని తీసుకెళ్ళింది బయటికి ఆ తల్లిదండ్రులు నేను మేము ముగ్గురు మాత్రమే ఉన్నాం నేను వీళ్ళు చెప్పిన మాట అన్నీ విని ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు నేను ఒకటి చెప్పాను మనము ప్రార్థన చేస్తాం నేను ఈ తల్లిదండ్రుల ఇద్దరు తల మీద నా చేతులు పెట్టి నేను వీళ్ళిద్దరిని ప్రభువుకు సమర్పించి నేను ప్రే చేశాను ప్రభువా ఇదిగో వీళ్ళిద్దరూ లాస్ట్ రిసార్ట్ నిస్సహాయ అవస్థలు వచ్చి ఉన్నారు ఏం చేయాలని నాకు తెలియదు ఎందుకు డాక్టర్లు కౌన్సిలర్స్ సైకాలజిస్టులు అందరూ 4 సంవత్సరాలు చికిత్స చేసి ఈ బాబులో ఏం మార్పు లేకపోతే నేనేం చేయాలి అని వీడి తల మీద చేతులు పెట్టి నేను ప్రే చేస్తూ ఉండే ప్రియులారా ఆ ప్రార్థన జరుగుతుండే వెంటనే ఒక ఇంట్యూషన్ వచ్చింది నాకు
వెంటనే ఒక తలంపు వచ్చింది. ఈ ఇంట్యూషన్ రాగానే వెంటనే అడిగాను ఈ తల్లిని, అమ్మా ఈ బాబు నీ కడుపులో ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు చేశావని అడిగాను. నీవు ఈ బాబుని 9 నెలలు మోసావు. నీవు కడుపుతో ఉన్నప్పుడు నీ సంగతి ఏంటి, నీ పని ఏంటి, నీకేం జరిగింది అడిగాను నేను. అప్పుడు ఈమె చెప్పింది, ఫాదర్ గారండి నేను కాల్ సెంటర్లో వర్క్ చేస్తూ ఉన్నా చెప్పింది ఈమె. సరే నీ టైం టేబుల్ ఏంటి చెప్పమన్నాను. ఇప్పుడు ఇవాళ కాల్ సెంటర్ టైం ఏంటంటే ఈమె రాత్రి 9 గంటలకి కాల్ సెంటర్లో పని స్టార్ట్ చేస్తే ఉదయం ఈమె 5 గంటల వరకు కాల్ సెంటర్లో పని చేయాలి. ఈ కాల్ సెంటర్లో పని చేయండి ప్రియులారా, ఈ డేటా ఎంట్రీ, ఫోన్ అటెండ్ అవ్వటము, ఇలా ఈ కంప్యూటర్తో సిస్టమ్తో ఈమె పని చేస్తూ ఉండాలి 9 నుంచి దాదాపు 4, 4.5 గంటల వరకు. అక్కడి నుంచి క్యాబ్ తీసుకుని ఆమె ఇంటికి వచ్చి పడుకున్నటప్పుడు ఉదయం 5 గంటల టైము. అంటే ఈమె టైం టేబుల్ ఏంటంటే ప్రియుళ్ళారా, రాత్రి అంత నిద్ర లేని టైం టేబుల్, ఉదయం 5 గంటలకి ఈమె ఇంటికి వచ్చి పడుకునే అలవాటు. ఎప్పటి వరకు, 8 నెలల వరకు కడుపుతో ఉన్నటువంటి తల్లి టైం టేబుల్ ఏంటంటే రాత్రి అంత ఈమెకి నిద్ర లేదు, ఉదయం 5 గంటలకి ఈమె నిద్రపోతుంది. ఎప్పటి నుంచి, 5 గంటల నుంచి దాదాపు ఒక 10, 11, 12 వరకు నిద్రపోతుంది. ఎప్పుడు, ఈమెకి నిద్ర రాత్రి కాదు, ఈమెకి నిద్ర పగలు. అప్పుడు ఏం జరిగిందంటే 8 నెలల వరకు తల్లి నిద్రపోకుండా కంప్యూటర్లో ఫోన్లో ఈ రాత్రి అంతా బిజీగా ఉన్నప్పుడు కడుపులో బాబు ఏం చేసేవాడు, వాడు కూడా కంప్యూటర్ డేటా ఎంట్రీ, ఫోన్లో మాట్లాడటము, ఎందుకంటే తల్లి నిద్రపోతేనే బాబు నిద్రపోతాడు. తల్లి నిద్రపోకపోతే కడుపులో బాబుకి నిద్ర ఉండదు. ప్రియపడ్డారా, ఈ బాబు ఏం చేశాడు, ఈ 8 నెలలు ఈ తల్లి చేసినటువంటి టైం టేబుల్ని అలవాటు చేసుకున్నాడు. కడుపు లోపల గర్భములో ఉన్నప్పుడు ఈ టైం టేబుల్ వాడికి అలవాటైంది. ప్రసవించిన తర్వాత, డెలివరీ తర్వాత ఈ లోపల 8 నెలలు నేర్చుకున్నటువంటి ఈ టైం టేబుల్ వాడు మళ్ళా కంటిన్యూ అవుతూనే ఉన్నాడు. ఇది వాళ్ళ ప్రాబ్లం. నాకెప్పుడు తెలియదు, దేవుని ఆత్మ కలిగించిన ఒక వెంటనే ఒక ఇంట్యూషన్ అడిగాను. కరెక్ట్, నేను చెప్పానమ్మా ఇది ఒక ఇన్నర్ హీలింగ్ ఏరియా, ఇది మందు వలన కానీ, కౌన్సిలర్స్ వలన కానీ, సైకాట్రిస్ట్ వలన కానీ, ఏ హాస్పిటల్ వలన కానీ నీకు చికిత్స వచ్చేది లేదు, ఈ బాబులో మార్పు రాదు. నువ్వు చేయాల్సింది ఏంటంటే నీకు ఇన్నర్ హీలింగ్ కావాలి, దేవుని ఆత్మ స్వస్థత ఇవ్వాలి అని చెప్పా. నేను వీళ్ళిద్దరి కోసం ప్రే చేసి పంపించాను. తర్వాత వచ్చే నెల ఒక ఇన్నర్ హీలింగ్ ధ్యాన వడకం ఉంది ముత్తంగిలో, ఆ ధ్యాన వడకానికి రమ్మన్నాను. ప్రియపిల్లారా, ఈ బాబును తీసుకుని ఈ తల్లిదండ్రులు ఇద్దరు ఆ ఇన్నర్ హీలింగ్ ధ్యాన వడకానికి వచ్చారు. ఆ ఇన్నర్ హీలింగ్ ధ్యాన వడకములో ప్రియపిల్లారా, సప్రసాద ఆరాధనలో నేను వీళ్ళిద్దరి కోసం స్పెషల్గా ప్రే చేశాను. ఆ ధ్యాన వడకములో ప్రియపిల్లారా, ఈ తల్లికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు స్వస్థత, హీలింగ్ ఇచ్చాడు. ఆ తల్లికి హీలింగ్ వచ్చినప్పుడు బాబుకు కూడా హీలింగ్ వచ్చింది. అప్పటి నుంచి వీళ్ళరా వాడ టైం టేబుల్ మారింది, రాత్రి నిద్రపోవటము ప్రారంభించాడు. ఇది ఇంట్యూషన్ ద్వారా దేవుడు మాట్లాడే ఒక ఉదాహరణ. మనకు 13 అంశాలు ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ చెప్పట్లేదు, మనం ఆ పాయింట్ 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 మాత్రం మాట్లాడతాం. ఈ ఇంట్యూషన్ కలుగుతుంది మీరు నిజంగా ఒక వ్యక్తిని కానీ, ఒక స్థలాన్ని కానీ, ఇంటిని కానీ దేవునికి సమర్పించి నువ్వు ప్రే చేస్తే దేవుని ఆత్మ మాట్లాడే ఒక్క మార్గమే ఇంట్యూషన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నెంబర్ 2 ప్రియులారా, విషన్. విషన్ అంటే దర్శనం అంటారు తెలుగులో. ఈ దర్శనం ఎలా వస్తుంది, దేవుని దగ్గర నుంచి, ఆత్మ దగ్గర నుంచి మెసేజ్ కావాలని మనము కళ్ళు మూసుకొని దేవునికి ఆ వ్యక్తిని సమర్పించి ఆ స్థలాన్ని సమర్పించి మనం ప్రార్థన చేస్తూ ఉండగా ప్రియులారా అది ఎలా వస్తుందంటే, మీరు టీవీ చూస్తూ ఉంటారు, టీవీ స్క్రీన్లో ఎలా
ఇమేజెస్ కానీ పిక్చర్స్ కానీ వచ్చిపోతూ ఉంటాయో, ఎలా టీవీలో కార్యక్రమాలు మీరు చూస్తారో అలాగే మీ కళ్ళ ముందు ఒక టీవీ స్క్రీన్ కనిపిస్తుంది. మీకు మీ కళ్ళు మూసి ఉన్నారు, మీ బాహ్యమైనటువంటి నేత్రములు మూయబడి ఉన్నాయి, కానీ దేవుని ఆత్మ నీకు ఆంతరికమైన రెండు నేత్రాలు తెరుస్తాడు. అది టీవీలో నువ్వు ఎలా కార్యక్రమాలు చూస్తారో అలాగే కళ్ళు మూసి ఉండగా. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తానండి, మీరు మామూలు కళ్ళు మూస్తే మీ కళ్ళ ముందు ఏదేదో తిరుగుతూనే ఉంటాయి, అది మీకు కనిపిస్తాయి. ఇది కాదు, మీ మనసులో ఉన్న కొన్ని ఆలోచనలు మళ్ళా కళ్ళు మూసినోడ కనిపిస్తాయి మీకు, కానీ అది కాదు. దేవుని ఆత్మ ఆంతరిక నేత్రము తెరచినప్పుడు నీకు విషన్ కనిపిస్తూ ఉంటుంది, దర్శనము కనిపిస్తూ ఉన్నాయి బిడ్డలారా. అది టీవీ స్క్రీన్ లాగా ఉంటుంది. నా జీవితంలో జరిగిన ఇంకొక సంఘటన ప్రియులారా, నాకు ఈ వరాలన్నీ చాలా మంచిగా పనిచేస్తూ ఉన్నాయి, నేను అది ఎంజాయ్ చేస్తూ ఉంటాను అన్నమాట. ఒకరోజు నేను ముత్తంగిలో, నేను చెప్పాను, ఉపవాసం ఉండి నేను ఈ వరాల కోసం ప్రే చేశాను. 40 రోజులు ఉపవాసం ఉండి, ప్రభువా నాకు కరిస్మాటిక్ మినిస్ట్రీ చేయటానికి, కౌన్సిలింగ్ చేయటానికి వరాలు కావాలి అని చెప్పి నేను 40 రోజులు ఉపవాసం ఉండి ప్రే చేశాను. అయితే నాకు ఈ దర్శన వరం మాత్రం రాలేదు. ఎనకున్నా ప్రభు ఇదేంటి, నేను 40 రోజులు ఉపవాసం ఉన్నాను, ప్రే చేశాను కానీ నాకు ఇంటికి రాలేదు అని నేను 1 ఇయర్ వెయిట్ చేశాను. 1 ఇయర్ వెయిట్ చేసి ప్రభులారా, నేను ప్రతి సంవత్సరం కేరళ రాష్ట్రానికి వెళ్ళి నేను నా కోసం వ్యక్తిగతంగా ధ్యాన వడకం చేస్తూ ఉంటా. వాక్యం బోధించటం మాత్రం కాదు, వడకాలు ఇవ్వటం మాత్రం కాదు, ప్రతి సంవత్సరం 1 వారం నేనే స్వయంగా వెళ్ళి ఒక ధ్యాన వడక మందిరంలో కూర్చొని నేను వాక్యం వింటాను, నేను ప్రే చేపించుకుంటాను, నేనే కౌన్సిలింగ్కి వెళ్తాను. అలా నేను 1 సంవత్సరం తర్వాత కేరళకి వెళ్ళాను. ఒక మంచి ధ్యాన వడక మందిరములో 1 వారం అంతా వడకం చేసుకున్నా. నేను ఆ వడకానికి పోవటానికి ఒక కారణం ఏంటంటే, నాకు ఎందుకు దర్శన వరం దేవుడు ఇవ్వలేదు, ఈ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ కావాలని మాత్రం వెళ్ళాను, వేరే దేనికోసం వెళ్ళలేదు. 1 వారం మంచిగా ధ్యాన వడకం చేశాను. వడకం తర్వాత ఆ వడకం నడిపించే ఫాదర్ దగ్గరికి వెళ్ళాను. ఫాదర్ గారండి, నాకు కౌన్సిలింగ్ కావాలి, నేను దర్శన వరం కావాలని నేను ఉపవాసం ఉండి ప్రే చేశాను, ఎందుకు నాకు దర్శన వరం రావటం లేదు అని ఫాదర్ని అడిగాను. ఆ ఫాదర్ నా కోసం ప్రే చేసి, బెన్ని ఫాదర్ గారండి, దేవుడు ఆల్రెడీ మీకు దర్శన వరం ఇచ్చేసాడు అని చెప్పాడు. దేవుడు ఇచ్చేశాడా, మరి దేవుడు ఇచ్చేస్తే నాకెందుకు కనపడలేదు అని అడిగాను. నేను నీకు కనపడలేదా అని అడిగాడు. ఆహా, నాకేం కనపడలేదు, నేను కళ్ళు మూస చీకటి తప్ప నాకేం కనపడలేదు అన్నాను. అప్పుడు ఆ ఫాదర్ గారు మళ్ళీ నా కోసం ప్రే చేశాడు. మళ్ళా నా కోసం ప్రే చేసి, నీకు 1 ఆటంకం ఉంది అన్నాడు. నేను అడిగిన, ఏంటి నాకు ఈ ఆటంకం? ఆడ ఫాదర్ గారు అన్నారు, నువ్వు 1 సైకాలజిస్ట్. ప్రియులారా, నేను సైకాలజీలో నేను ఎంఎస్సీ చేసుకున్నాం, మాస్టర్స్ ఇన్ సైకాలజీ చేసుకున్నాం. అందువలన నా దగ్గరకు ఒక వ్యక్తి వస్తే వెంటనే నా మైండ్లో సైకోథెరపీస్, సైకో అనాలిటికల్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. అంటే నేను నేర్చుకున్నటువంటి సిద్ధాంతాలు, నేర్చుకున్న థియరీలు, సైకాట్రిక్ ప్రాసెస్, అనాలిసిస్ థియరీస్, ఇవి అన్నీ వర్క్ అవుతూ ఉంటాయి. నేను ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉండే, కౌన్సిలింగ్ చేస్తూ ఉండే ఆ వ్యక్తిని స్టడీ చేసుకోవటానికి. సో ఈ ఫాదర్ ఏమన్నాడంటే, నువ్వు కౌన్సిలింగ్ ఏం చేస్తున్నావు, నీ సైకాలజీ ఎక్కువగా పనిచేస్తూ ఉన్నాయి, నీవు దేవుని మీద ఆధారపడటం లేదు, అందుకే ఆ వరం నీకు కనపడలేదు, కానీ ఆల్రెడీ దేవుడు నీకు ఇచ్చేశాడు అన్నాడు. ఓహోహో, ఇదేనా నా ప్రాబ్లం, సరే అని చెప్పి నేను వచ్చేసాను. ప్రియులారా, ఈ ధ్యాన వడకం ముగించి నేను మళ్ళా ముత్తంగి వచ్చేసాను. ముత్తంగి వచ్చినప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను, ప్రభువా ఇక మీదట ఈ సైకాలజీ కానీ ఎంఎస్సీ కానీ ఇవి అన్నీ ఇదిగో నీకు ఇచ్చేస్తున్నా, నేను ఇక మీదట సైకాలజీ, సైకోథెరపీ, అనాలిసిస్, థియరీస్ ఇది ఏది కూడా నేను వాడుకోను, నాకు అవసరం లేదు అని నిర్ణయం తీసుకుని ముందుకు వచ్చి ముత్తంగి వచ్చాను. నేను వచ్చి 1 వారం కాలేదు, వెంటనే ఒకరోజు ఒక సహోదరి కౌన్సిలింగ్ వచ్చింది. ఈమె కౌన్సిలింగ్ వచ్చింది, నేను ఈమెను తీసుకుని కౌన్సిలింగ్ రూమ్లో వెళ్ళి అక్కడ కూర్చున్నాం. అక్కడ కూర్చున్నప్పుడు ఈ సహోదరి తన ఇంటికి సంబంధమైన ఏదోదో కొన్ని ల్యాండ్ కేసెస్, ఇష్యూస్ ఏదో చెప్పుకుంటూ వచ్చింది. ఇదన్నీ విన్నాను. ఇదన్నీ విని నేను వెంటనే ఒక మాట చెప్పానమ్మా,
నేను ప్రే చేస్తాను దేవుడు ఏమైన సందేశం ఇస్తే మాత్రం నీతో మాట్లాడతా లేకుంటే నేను మాట్లాడను అని చెప్పా యూజువల్లీ నేను ఏం చేసేవాడిని ఈ సైకాలజీ మొత్తం సైకాలజీ ఇంకా నేను ఆ రోజు కళ్ళు మూసుకొని ప్రే చేశాను ప్రభువా ఈ సహోదరిని మీకు అర్పిస్తున్నాను నా సైకాలజీ పూర్తిగా నా బుద్ధి నా సిద్ధాంతం అన్ని ఇదిగో నీకు అర్పిస్తూ ఉన్నాను నువ్వేమైనా మాట్లాడితేనే నేను మాట్లాడతా నువ్వేమైనా తెలియజేస్తేనే నేను మాట్లాడతా నువ్వేమైనా చూపిస్తేనే మాట్లాడదాం తప్ప నేను ఒక్క మాట మాట్లాడని నన్ను పూర్తిగా ప్రభువుకు సమర్పించేసి కళ్ళు మూసుకొని ఈ సహోదరి కోసం కేవలం ప్రే చేస్తూ ఉన్నా ప్రియులారా నాకు ఎప్పుడు గుర్తుంది వెంటనే నా కళ్ళ ముందు ఒక టీవీ స్క్రీన్ ఓపెన్ అయింది ఒక పెద్ద టీవీ స్క్రీన్ దాదాపు ఒక నేను అప్పుడు చూసినప్పుడు ఒక 45 inches టీవీ స్క్రీన్ అటువంటి ఒక పెద్ద టీవీ స్క్రీన్ ఓపెన్ అయింది ఆ టీవీ స్క్రీన్లో ఒక ఇల్లు కనిపించింది నాకు ఒక ఇల్లు దాని ముందు ఒక మంచి రోడ్డు అందులో ఆ మధ్యలో ఒక కల్వర్టు అటు ఇటు పొలాలు నీళ్లు ప్రవహిస్తూ ఉంటుంది చక్కటి ఆ ఇల్లు పెయింటు ఆ పెంకు కలరు అన్ని చక్కగా ఒక టీవీ స్క్రీన్లు కనిపించాయి నేను ఈ కళ్ళు మూస్తూనే ఉంటే అమ్మాయిని అడిగి ఆ లేడీని అడిగిన అమ్మ నీ ఇల్లు పెంకు ఈ కలర్ ఉందా నీ ఇంటికి ఈ పెయింట్ వేసావా దానికి ముందు ఈ రోడ్ ఉందా ఒక కల్వర్ట్ ఉందా ఇటు అటు పొలాలు ఉన్నాయా ఇటు నీళ్ళు ప్రవహిస్తుందా అన్నీ అడిగాను ప్రియులారా నేను ఆ స్త్రీని ఏమడిగానో అదన్నీ ఆమె అచ్చట్ అవును సామి అదే మా ఇల్లు సామి అని అంటుంది ప్రియులారా నాకు ఆ రోజు కలిగినటువంటి ఆనందానికి అంతము లేదు ఐ వాజ్ సో హ్యాపీ అంటే 1 year తర్వాతనే దేవుడు నాకు ఈ దర్శన వరం నాకు ఇచ్చాడు అంటే ఆయనకు ఇచ్చేశాడు కానీ ప్రియులారా నాకు అది అర్థం కాలేదు ఎందుకు నేను మానవ బుద్ధి ఆలోచనతో సైకాలజికల్ కౌన్సిలింగ్ చేస్తూ ముందుకు వచ్చాను కానీ దేవుడు ఇచ్చిన కృప మీద నేను ఆధారపడలేదు దేవుడు మాట్లాడుతున్న రెండవ రీతిగా ఏంటంటే ఈ దర్శనం టీవీ స్క్రీన్ లాగా నీకు ఓపెన్ అవుతాయి దేవుడు నీతో ప్రత్యక్షంగా ఇది చూపించి మాట్లాడతారు నేను మీతో ఎలా ఇల్లప్పుడు కళ్ళు తెరిచి నేను మీతో ఎలా మాట్లాడుతున్నానో అలాగే డైరెక్ట్గా కళ్ళు మూసినా కూడా కనిపిస్తాయి బిడ్డలారా ఇది దర్శన వరము కలిగినటువంటి బిడ్డలకి దేవుని ఆత్మ బయలుపేర్చు రెండవ మార్గం ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 మూడోది బిడ్డలారా రైటింగ్స్ అంటారు రైటింగ్ అంటే దేవుడు కొన్ని రాసి చూపిస్తాడు ఇది నీకు బుద్ధి ఆలోచన ఏమి అవసరం లేదు దేవుడు కొన్ని ఇప్పుడు నీవు ఈ టీచర్స్ స్టూడెంట్స్ కోసం బ్లాక్ బోర్డ్ ఎలా రాసిస్తారో నీవు నీ బుక్లో పేపర్లో ఎలా కొన్ని సందేశాలు రాస్తారో అలాగే నీవు కళ్ళు మూసి ప్రార్థన చేస్తూ ఉండగా నీ కళ్ళ ముందు నీకు ఒక బ్లాక్ బోర్డ్ కానీ ఒక బుక్ కానీ నోట్బుక్ కానీ కనిపిస్తాయి అందులో చక్కగా రాసినటువంటి లెటర్స్ని కనిపిస్తాయి అన్నమాట ఇది ఎట్లా అంటే ప్రియపడ్డారా చూడు డానియల్ ప్రవక్త గ్రంథంలో 5వ అధ్యాయం 5వ వచనంలో ప్రియపడ్డారా అక్కడ బెల్షాజార్ అనే ఒక రాజు ఉన్నాడు ఈ రాజు తన తండ్రి అయినటువంటి నబుకద్నెజర్ యెరూషలేము దేవాలయం నుండి తీసుకొచ్చినటువంటి పవిత్రమైన పాత్రలో మందు పోసి తాగి వింతు చేసుకున్నాడు అంటే ఆయన ఎలాంటి మూర్ఖుడు చూడండి బిడ్డలారా దేవుని పవిత్రమైనటువంటి దేవాలయంలో యెరూషలేము దేవాలయంలో దేవునికి బలులు కానుకలు అర్పించటానికి వాడుతున్నటువంటి బంగారపు వెండి పాత్రను నబుకద్నెజర్ యెరూషలేము దేవాలయాన్ని ఆక్రమించుకుని ఈ దేవుని మందిరము నుండి పవిత్రమైన వస్తువులు పాత్రలను తీసుకుని పోయాడు తన కోశాగారములో పెట్టుకున్నాడు నబుకద్నెజర్ తర్వాత తన కొడుకు అయినటువంటి బెల్షాజార్ అధికారం తీసుకున్నప్పుడు వాడికి కొవ్వెక్కింది అహంకారం పెరిగింది ఏం చేశాడు ఒకరోజు విందు చేసుకున్నప్పుడు మందు తాగి మత్తకిన తర్వాత ఆజ్ఞ ఇచ్చాడు రే తీసుకురాడా యెరూషలేము దేవాలయం నుండి తీసుకొచ్చినటువంటి పవిత్రమైన పాత్రలు తీసుకొచ్చాడు అందులో దేవునికి కానుకలు అర్పించినటువంటి పవిత్రమైనటువంటి పాత్రలో మందు పోసి ఈ బెల్షాజారు ఆయన బంధువులు ఆయన స్నేహితులు ప్రియుల మందు తాగి బాగా ఎంజాయ్ చేస్తూ ఉండగా వెంటనే ఆయనకి ఒక చేయి కనిపించాడు ఆ చేయి దిగి వచ్చి గోడ మీద ఏదేదో రాసింది
తర్వాత నేను కథ అంతా చెప్పట్లేదు, ఈయనకు అర్థం కావట్లేదు, ఈ చేయి ఏంటి, ఈ లెటర్స్ ఏంటి, రాసేది ఏంటి అర్థం కావట్లేదు బిడ్డలారా. ఎందుకంటే అది దర్శనము, ఆ వరము కలిగినటువంటి బిడ్డలు తప్ప ఎవరు దాన్ని చెప్పలేరు. అందుకే చివరికి ఆయన డానియేల్ని పిలిపించుకుని రావటము, డానియేలు ఆ రాసినటువంటి ఆ యొక్క లెటర్స్ యొక్క అర్థం ఏంటి అని వివరించటము. ప్రిబిడరా, ఇవన్నీ మనమే డానియేల్ ప్రవక్త గ్రంథము 5వ అధ్యాయంలో 5వ వచనములో చదువుతూ ఉన్నాం. ఇది బైబిల్లో ఉన్నటువంటి ఒక ఉదాహరణమని మాట. అంటే దేవుడు ఈ యొక్క జ్ఞానము, బుద్ధి, వరము ద్వారా మాట్లాడేటువంటి మూడవ ఒక రీతి, ఒక మార్గం ఏంటంటే ఇలా మీకు రాసి చూపిస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. నాలుగవ మార్గం పెట్టాలరా, వర్డ్ ఆఫ్ గాడ్, అంటే దేవుని యొక్క వాక్కు, పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని యొక్క వాక్కు ఆయన మీకు చూపిస్తాడు. ఇది ఎలా చూపిస్తారని ప్రియపిల్లారా, కొంతమందికి దేవుడు, నేను ఇందాక చెప్పినట్లుగా దేవుని వాక్కు రాసి చూపిస్తాడు. కొంతమందికి ఉదాహరణ చెప్తాం, యోహాను 3:16 లేదా డానియేలు 5:8 ఇలా కొన్నిసార్లు దేవుడు ఇలా వాక్కు రాసి చూపిస్తాడు. కొంతమందికి దేవుడు ఇలా రాసి చూపడం కాదు, చక్కగా లెటర్స్ చూపిస్తాడు. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని లోకానికి పంపించాడు అనేటువంటి చూపిస్తాడు. లేదా ప్రియులారా, నీకు వెంటనే ఒక ప్రేరణలో ఫలానా వాక్కు, ఫలానా దేవుని యొక్క మెస్సేజ్, సందేశం అని చూపిస్తాడు. నాకు కలిగినటువంటి ఒక ఉదాహరణ మీతో పంచుకుంటాం ప్రియులారా. అదేంటంటే, ఒకరోజు నేను మొత్తంగా వచ్చి నాకు 1 ఇయర్ 2 ఇయర్స్ కాలేదండి. నేను యాక్చువల్లీ మొత్తంగా రావాలని ఎప్పుడు కోరుకోలేదు, నాకు ఇష్టం కూడా లేదు. కరిస్మాటిక్ మినిస్టర్ నాకు ఇష్టం లేదు, కరిస్మాటిక్ మినిస్టర్ నాకు ఇష్టం లేదు, మొత్తంగా రావడం నాకు ఇష్టం లేదు, వాక్యం చెప్పడం నాకు ఇష్టం లేదు. నా మైండ్, నా బుద్ధి ఈ సైకాలజీలో డాక్టరేట్ చేయాలి, ఇలాంటి పెద్ద పెద్ద చదువు మీద డిగ్రీలు డాక్టరేట్ కావాలని నేను అమెరికాకి వెళ్ళటానికి సిద్ధంగా తయారవుతూ ఉన్నాను. నా ఎంఎస్సి అయిన తర్వాత అప్పుడు బలవంతంగా నా ప్రొవిన్షియల్ ఫాదర్ గారు నన్ను మొత్తంగా పంపించాడు. బెన్నీ, నువ్వు ఇప్పుడు మొత్తంకి వెళ్ళు, అక్కడ ఒక 3 సంవత్సరాలు చేయి, తర్వాత నిన్ను అమెరికాకి పంపిస్తాను డాక్టరేట్ చేయటానికి అని. అలా ఆయన మాట ఇంకా కాదనలేక నేను మొత్తంకి వెళ్ళాను. వెళ్ళారా, మొత్తంకి వెళ్ళి ఒక 1-2 ఇయర్స్ తర్వాత అక్కడ చాలా ఇబ్బందులు, చాలా సమస్యలు, ప్రాబ్లమ్స్, అతి ఇతి అన్ని వల్ల నాకు పిచ్చెక్కింది. నేను అనుకున్నాను, చి, నేను ఎందుకు మొత్తంకి వచ్చాను, ఇది పొరపాటైంది, ఇది దేవుని చిత్తం కాదు అని చెప్పి వెళ్ళారా. నేను ఒక రాత్రి చాలా బాధతో ఏం చేయాలో తెలవక, సరే ఇది నాకు వద్దు, ఈ మొత్తంకి వద్దు, ఈ వాక్యం ఏం వద్దు, సరే అన్నీ వెళ్ళిపోతానని నేను నా లగేజ్ అన్నీ ప్యాక్ చేసుకున్నాను. గమనించండి, దేవుని ప్రణాళిక చూడు, నా లగేజ్, నా సామాన్లు అన్నీ ప్యాక్ చేసి పెట్టాను. ప్యాక్ చేసి పెట్టి ఏమనుకున్నాను, సరే పొద్దున లేచి డైరెక్ట్గా వెళ్ళిపోతాం ప్రొవిన్షియల్ ఫార్ దగ్గరికి, పెద్ద ఫార్ దగ్గరికి, సామి నాకు నీ మొత్తంకి వద్దు, నాకు అపాయింట్మెంట్ వద్దు, నన్ను వదిలేసేసి అని చెప్పాలని అనుకున్నా. ప్రియులారా, ఇదన్నీ ప్యాక్ చేసి పెట్టి నేను ఆ రోజు నా పనులన్నీ ముగించి సాయంకాలం నేను రూమ్కి వచ్చాను. రూమ్కి వచ్చినప్పుడు ఒక దగ్గర నాకు ఈ మొత్తంకి వదిలిపెట్టి వెళ్ళిపోవటం ఏదో ఓడిపోయినట్లు, పారిపోయినట్లు అనిపిస్తుంది. అందువలన ఇది మంచిది కాదు అనిపిస్తుంది. మరొక వైపు ఇబ్బందుల వల్ల, కష్టాల వల్ల ఇంకా ముందుకు వెళ్ళలేను, అంటే కక్కలేక మింగలేని పరిస్థితులు ఉన్నానన్నమాట. నేను ఈ బాధలో నేను అలా ఇలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ప్రియపిల్లారా, నాకు గుండె బరువెక్కింది. అప్పుడు నా రూములో ప్రియపిల్లారా, ఒక మూలలో ఒక చిన్న, ఒక 2 అడుగుల మదర్ మేరీ స్టాచ్యూ ఒకటి ఉంది. 2 అడుగులే మదర్ మేరీ స్టాచ్యూ, తల్లి మరియమ్మ స్టాచ్యూ ఒకటి ఉండుంది. దాని ముందు ఒక చిన్న ఒక నైట్ ల్యాంప్ ఇలా మెల్ల గ్లో అవుతుంది. వేరే ఏ లైట్ నా రూమ్లో నేను ఆన్ చేయలేదు, ఎందుకంటే నా గుండె బరువెక్కి నాకు ఎవరిని కలవటం ఇష్టం లేదు. అలా నేను ఒంటరిగా కూర్చున్నా అక్కడ. ఆ టైంలో బిడ్డలారా, ప్రేయర్ చేయాలని నాకు ఒక ప్రేరణ కలిగింది. నేను వెంటనే నా కుర్చీ నుంచి లేచి నేను ఆ తల్లి మరియమ్మ 2 అడుగుల స్టాచ్యూ ముందు మోకరించి నేను ప్రే చేస్తున్నా, ప్రభువా నన్ను ఎందుకు తీసుకొచ్చాడు ఇక్కడికి, హాయిగా అమెరికాకి వెళ్ళి డాక్టర్ చేయాలనుకున్నాను, నన్ను ఇక తీసుకొచ్చి ఏం చేస్తున్నావు, అసలు నీ సంగతి ఏంటి, పని ఏంటని నేను ఈ తల్లి మరియమ్మ సురభ ముందు మోకరించి, అమ్మా నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి నేను �లా చేతులెత్తి ప్రభువును ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు వెంటనే ప్రియపిల్లారా, నాకు ఒక దేవుని వాక్కు వచ్చింది. అంటే దేవుని వాక్కు ద్వారా దేవుడు మాట్లాడతారు.
ఐజాయా 7:9 ని వచ్చింది. అంటే యెషయా ప్రవక్త గ్రంథం 7:9 అన్నమాట. నాకు ఎప్పుడు ఈ యెషయా ఈ 9 ఈ 7:9 ఏంటో అర్థమే కాలేదు. ఎందుకు నాకు అప్పుడు పెద్దగా ఈ వాక్యం ఏం తెలవదు. ఇది మళ్ళా మళ్ళా వచ్చింది, యెషయా 7:9 ఇదేంటి అని. నేను లేచి అప్పుడు నా టేబుల్ మీద ఈ బైబిల్ ఉందండి, నేను బైబిల్ తెరిచి చూశాను ఈ యెషయా 7:9 ఏంటని. ప్రియులారా, నేను యెషయా 7:9 తెరచి చూస్తే అక్కడ ఏముందంటే, విశ్వాసముతో నీవు నిలబడవలేని, నీవు నీ లైఫ్లో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా నిలబడవు అని ఒక వాక్యం వచ్చింది. ఇఫ్ యు డోంట్ స్టాండ్ ఫర్మ్ ఇన్ యువర్ ఫెయిత్ యు విల్ నెవర్ స్టాండ్ అట్ ఆల్. అంటే ఇప్పుడు విశ్వాసముతో నువ్వు గట్టిగా నిలబడకపోతే నీ లైఫ్లో నువ్వు ఎప్పుడు నిలబడవు. ఇదే ఆ వాక్కు. కత్తితో పొడిచినట్టు నాకు అనిపించింది ఈ వాక్కు, యెషయా 7:9. నీకు విశ్వాసం లేదు కాబట్టి దేవుని మాట యందు, దేవుని ఇచ్చిన వాగ్దానమందు, దేవుని ప్రణాళిక నీకు విశ్వాసం లేదు కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి పారిపోతున్నావు. ఈ లెగజన్ని నీ మూటగట్టుకున్నావు. ఇప్పుడు విశ్వాసముతో నువ్వు ముత్తంగులు నిలబడకపోతే నీ లైఫ్లో నువ్వు నిలబడవు. ఇదే ఆ వాక్కు. గుండె పగిలిపోయింది. నేను ఆ కుర్చీలో ఇలా కూర్చున్నా, అలా కూర్చొని ఏడుపు వచ్చింది నాకు. ఆ కుర్చీలో కూర్చొని ఇలా నిద్రపోయా. ప్రియులారా, నేను అంగీలో ఉన్నాను, ఈ కుర్చీలో నేను కూర్చొని అలా నిద్రపోయాను. రాత్రి అంతా నిద్రపోయాను. ప్రియులారా, నేను తర్వాత నన్ను కళ్ళు తెరిచి చూస్తే ఉదయం 4 గంటల టైం అయింది. నేను దాదాపు 11 గంటలు అనుకుంటున్నా, 11-12 గంటలు ఆ ప్రాంతంలో ఈ ప్రేయర్ చేశాను. ఈ వాక్యం నాకు వచ్చింది, ఈ సంఘటన జరిగింది. నేను కుర్చీలో కూర్చొని నిద్రపోతే పిల్లరా పడుకోలేదు, కుర్చీలో కూర్చొని నిద్రపోయి, ఎందుకంటే అంత హృదయ భారముతో ఉన్నాను, ఏడుస్తూనే ఉన్నాను. ఈ వాక్యం వచ్చిన తర్వాత 4 గంటలకు లేచి చూస్తే నేను అంగీలో ఉన్నాను, రూములో ఉన్నాను. నాకు ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. నేను వెంటనే 4 గంటలకి లేచి అంగి తీసేసి నేను మళ్ళా మంచం మీద పడుకుని నిద్రపోయాను. దాదాపు 9 గంటల వరకు పడుకున్నాను. ప్రియులారా, ప్యాక్ చేసి పెట్టినట్టు లగేజ్ తీసుకుని నేను ప్రొవిన్షియల్ ఫార్ దగ్గరికి వెళ్ళాలి అనుకున్న నేను ఆ లగేజ్ తీసుకుని నేను పోయేది డైరెక్ట్గా ముంబైకి వెళ్ళిపోయాను, బాంబే వెళ్ళిపోయాను. అక్కడ తాపూర్ అనేటువంటి మంచి ధ్యాన వడక మందిరం ఉంది. ఆ మంచి ధ్యాన వడక కేంద్రానికి వెళ్ళి 1 వారం మంచిగా ధ్యాన వడకములో కూర్చున్నా. ఈ యెషయా 7:9కి అర్థమేంటో ధ్యానించుకున్నాను. ఆ ధ్యాన వడకములు దేవుడు మళ్ళా నాతో మాట్లాడి నా విశ్వాసాన్ని బలపరిచాడు. ప్రియులారా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు కూడా నేను ఒక్కసారి కూడా నా జీవితంలో వెనకకి తిరిగి చూడలేదు. నేను పొరపాటు చేశానని, తప్పు చేశానని, మొత్తంకి రావటం పొరపాటైందని ఎప్పుడు కూడా వెనకకి తిరిగి చూడలేదు. అంతగా దేవుడు ఈ యెషయా 7:9 ద్వారా నాతో మాట్లాడి నన్ను బలపరిచాడు. అంటే ఈ వాక్కండి ప్రియులారా, గమనించండి, నేను ముందుగా బయహాట చేసుకుని నేర్చుకున్నటువంటి దేవుని వాక్యమేం కాదు. అది దేవుడు మాట్లాడేది కాదు. వెంటనే ఆ టైంలో నీకు ఏది కావాలో దేవుని ఆత్మ నీతో మాట్లాడే ఒక మార్గం అనమాట. ఆ జ్ఞానము కలిగించు మాట ప్రియులారా ఈ దేవుని వాక్కు ద్వారా మాట్లాడటం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నంబర్ 5 ప్రియులారా, నంబర్ 5 ఏంటంటే దేవుడు పేరు చూపిస్తాడు. పేరు అంటే నేమ్స్ అనమాట. కొన్నిసార్లు లైక్ మేరీ లేదా మాథ్యూ, ఎలిజబెత్, ఐసక్, జేకబ్, ఇలా నీకు దేవుడు పేరు చెప్తాడు. అది ఒకవేళ నీకు ఈ నీకు కళ్ళు మూస్తూ ఉంటాయి, ఈ ఏదైనా ఒక రీతి ఇలా ఒక పేరు నీకు చూపిస్తాడు. అంటే ఈ పేరు ఏంటంటే ప్రియులారా, నీవు ఏ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఏ స్థలాన్ని కానీ ఏ ఇంటిని ప్రభుకు సమర్పించి ప్రార్థన చేస్తున్నారో, దానికి ఒక లైఫ్ లైన్ లాగా ఒక వ్యక్తి పేరు నీకు వస్తుంది. అప్పుడు ఆ పేరు వచ్చినప్పుడు నీవు ఏ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారో, కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారో, ఆ వ్యక్తిని ఈ ఫలానా వ్యక్తి ఎవరు, ఉదాహరణ చెప్తాం, సపోజ్ మార్టిన్, అయ్యా ఈ మార్టిన్ ఎవరు, లేదా అమ్మ ఈ మార్టిన్ ఎవరు, దేవుడు ఒక మార్టిన్ అనే వ్యక్తి నాకు చూపిస్తూ ఉన్నాడు, ఒక పేరు నాకు వస్తుంది అని అడిగితే ఈ మార్టిన్ అన్న వ్యక్తి ద్వారా ప్రియులారా ఆ రహస్యాలన్నీ బయటకు వస్తాయి. ఇలా పేర్లు చూపించి పేరు నీకు ఇచ్చి దేవుని ఆత్మ ఈ జ్ఞాన బుద్ధి వరము అంటే
విజ్డమ్ ఆ నాలెడ్జ్ ద్వారా దేవుడు రహస్యాలు మీకు బయలుపరుస్తారు. ఇది ఐదవ మార్గం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 చెప్పండి, దేవ వర ప్రసాదము చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియులారా, ఈ పేరు దేవుడు చూపించినప్పుడు అంటే ఆ వ్యక్తికి, ఈ కౌన్సిలింగ్ తీసుకోవడానికి వచ్చే వ్యక్తికి దగ్గర సంబంధాలు తప్పకుండా ఉంటాయి. ఒకవేళ ఈ మాటినని వ్యక్తి ద్వారా ఏమైనా గతకాల సంఘటనలు జరిగాయా, లేదా ఇన్నర్ వూన్స్ వచ్చాయా, లేదా ఈ వ్యక్తి వలన నేను మోసపోయావా, ఈ వ్యక్తి వలన నేను సఫర్ అయ్యావా, ఇటువంటి ఏమైనా ఒక దగ్గర సంబంధం ఈ వ్యక్తితో తప్పకుండా ఈ కౌన్సిలింగ్ కోసం వచ్చిన వ్యక్తికి ఉంది. అందువలన ఈ మాటిననటువంటి వ్యక్తియే దానికి కీ అని మాట, తాళపు చెయ్యి. అది ఓపెన్ చేస్తే ఆ సంఘటనలు అన్నీ బయటకు వస్తాయి, మొత్తం దేవుడు చూపిస్తాడు, తెలియజేస్తాడు. ప్రియులారా, నెక్స్ట్ ఆరు, ఆరో సంఘటన ప్రియులారా, సైన్స్ అనమాట. సైన్ అంటే ప్రియులారా, ఇప్పుడు చూడండి ఏం చెప్పాలి. సైన్స్ అండ్ సింబల్స్ రెండు ఉంటాయి తెలుగులో. ఈ సైన్ అంటే ప్రియులారా, అది ఇప్పుడు నేను ఒక చేయి చూపిస్తాను అనుకోండి, ఇలా ఇప్పుడు ఉదాహరణ చెప్తాం, ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడు, ఇలా ఆయన చేయి చూపిస్తే ఆయనకి ఆయన చేయికి 5,000 ఉన్నాయని కాదు దాని అర్థం, అర్థమవుతుందండి. ఇలా ట్రాఫిక్ పోలీసు వాడు చేయి చూపిస్తే ఆయన చేయికి 5,000 ఉన్నాయని కాదు, నువ్వు బండి ఆపు అని అర్థం. అంటే దీనికి దాని వెనకాల వేరే అర్థం ఉంది. ఇప్పుడు బండి ఆపకపోతే యాక్సిడెంట్ అవుతే అవకాశం ఉంటుంది, నువ్వు ట్రాఫిక్ రూల్స్ని ఉల్లంఘించేవాడవుతావు, నీకు పనిష్మెంట్ వస్తాయి, నీ బండి కాన్ఫిస్కేట్ చేస్తారు, ఇవి అన్ని లీగల్ కాంప్లికేషన్ తర్వాత ఉన్నాయి. దీని మీద కేవలం ఒక చేయి చూపిస్తాయి, ఇది సైన్ అని మాట బిడ్డలారా, సైన్. ఉదాహరణ చెప్తానండి, ఇదన్నీ నా పర్సనల్ కౌన్సిలింగ్లో దేవుడు నాతో మాట్లాడే విషయాలే. ఒకరోజు ఒక వ్యక్తి కౌన్సిలింగ్ వచ్చాడు, నేను ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తూ ఉండే దేవుడు నా డాడీని చూపించాడు, మా నాన్నని దేవుడు చూపించాడు. నేను అనుకున్న ఇదేంటి, నేను ఈయన కోసం ప్రే చేసాం, మా డాడీ ఎందుకు వస్తున్నాడు, మా నాన్న ఎందుకు వచ్చాడు అని అనుకున్నా నేను, నాకు అర్థం కాలేదు. ప్రియులారా, కానీ ఈ కౌన్సిలింగ్లో దేవుడు ఎలా మాట్లాడతారో ఇవన్నీ 13 మార్గాలు నాకు తెలుసు కాబట్టి నేను దాన్ని అర్థం చేసుకున్నా. అదేంటంటే ప్రియులారా, ఇప్పుడు నాకు మా నాన్న అంటే బాగా ఇష్టం. మా నాన్న క్యారెక్టర్ ఏంటి, మా నాన్న స్వభావం ఏంటి, మా డాడీ ఎలాంటి వాడు అన్నీ నాకు తెలుసు. అప్పుడు నేను ఒక వ్యక్తి కోసం ప్రే చేస్తూ ఉండే దేవుడు ఒక సైన్ లాగా మా నాన్నను కానీ మా అమ్మను కానీ నాకు బాగా తెలిసినట్టుని ఎవరైనా ఒక వ్యక్తిని చూపించారనుకోండి, దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తికి ఉన్నటువంటి సేమ్ క్యారెక్టర్, ఆ వ్యక్తికి ఉన్నటువంటి సేమ్ గుణగణాలు, ఆ వ్యక్తికి ఉన్నటువంటి వీక్నెసెస్ నీ కళ్ళ ముందు కూర్చొని ఈ వ్యక్తికి కూడా ఉంది అని అర్థం. మీ నాన్న చూపిస్తే మీ నాన్నకేదో తప్పు ఉందని కాదు, మీ నాన్నకేదో ఏదో సమస్య ఉందని కాదు, మీ నాన్న ద్వారా దేవుడు ఈ వ్యక్తితో మాట్లాడుతున్నాడనమాట. అప్పుడు ఆ వ్యక్తిని అర్థం చేసుకోవడం చాలా ఇష్టం, చాలా ఈజీ. ఎందుకు, నీ నాన్న ఎలాంటి వాడో వీడు ఎలాంటి వాడే. నేను అలా ప్రియులారా ఇంకొక రహస్యం నేర్చుకున్నాను, అసలు కౌన్సిలింగ్ అనేటువంటి ఈ యొక్క దేవుని ఆత్మ అనుగ్రహించు ఈ వరము ద్వారా దేవుడు మాట్లాడే ఆరో మార్గం. ఏడు ప్రియులారా, ఆబ్జెక్ట్స్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో వస్తువులు అని చెప్పవచ్చు. వస్తువులు అంటే నువ్వు ప్రేయర్ చేస్తూ ఉండే, కళ్ళ మూసుకుని ప్రేయర్ చేస్తూ ఉంటే నీకు ఒక కత్తి కానీ, ఒక బుక్ కానీ, ఒక పెన్ కానీ, లేదా ఒక దీపము కానీ, ఇటువంటి ఏదో ఒక కొన్ని వస్తువులు దేవుడు చూపిస్తాడు. అంటే ఈ కౌన్సిలింగ్ అనే ప్రియులారా, ఈ దేవుడు ఇచ్చినట్టు జ్ఞానబుద్ధి వరం అంటే ఇది చాలా లోతైన మహాసముద్రం అండి, చాలా నేర్చుకోవాల్సింది ఉంది. అంటే కత్తి చూపిస్తే దానికి అర్థమేంటి, దీపం చూపిస్తే దానికి అర్థమేంటి, ఒక బుక్ చూపిస్తే అర్థమేంటి. ప్రియులారా, ఇలా ఒక్కొక్క వస్తువు దేవుడు చూపిస్తే ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క అర్థం ఉంది అనమాట.
అది తెలిస్తేనే నీవు కౌన్సిలింగ్ సరిగా చేయగలుగుతావు. అనగా రెండు కావాలి, ఒకటి జ్ఞానం, రెండవది బుద్ధి, విజ్డమ్ అండ్ నాలెడ్జ్. అనగా సపోజ్ ఒక కత్తి చూపిస్తే, అయ్యా నేను నీకోసం ప్రే చేసే కత్తి చూస్తున్నాను అంటే వాడికేమర్థమవుతుంది? కత్తి అనుకుంటాడు. ఈ కత్తి వెనక ఉన్న అర్థం ఏంటి? ఈ కత్తి ఎందుకు దేవుడు చూపిస్తున్నాడు? ఈ కత్తికి ఈ వ్యక్తికి మధ్యలో ఏ సంబంధం ఉంది? ఇది తెలుసుకుంటేనే నువ్వు వాస్తవంగా ఆ వ్యక్తితో కౌన్సిలింగ్ ఇచ్చి సరిగా మాట్లాడి ఆ వివరాలు నీవు తెలియచేయగలుగుతావు. అందువలన నీవు చూసినటువంటి కత్తి, ప్రియులారా, అది ఒక జ్ఞానంగా మారి ఒక వ్యక్తి జీవితంలో అప్లికేషన్గా రావాలన్నమాట. ఇది బాగా ట్రైనింగ్ చేస్తేనే ప్రియులారా మనకి ఇవి అర్థమవుతుంది. కానీ నేను ఎందుకంటున్నానంటే మీరు కేవలం ఇది తెలుసుకోవటానికి దేవుడు మనకి బయలుపరిచే మార్గాలలో ఏడవది ఆబ్జెక్ట్స్ లేదా వస్తువులు. ఎనిమిది ప్రియులారా అదేంటంటే యానిమల్స్ అండ్ బర్డ్స్. ఈ యానిమల్స్ బర్డ్స్ అని ప్రియులారా ఇప్పుడు చూడండి, ఇప్పుడు నెమ్మలి ఉంటుంది, ఏనుగు ఉంటుంది, పులి ఉంది, టైగర్ ఉంది, ఇటువంటి అన్ని రకాల జంతువులు ఉన్నాయి, పక్షులు కూడా ఉన్నాయి. అయితే ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేస్తూ ఉండే, ఒక పరిస్థితి కోసం ప్రార్థన చేస్తూ ఉండే దేవుడు ఒక యానిమల్ని కానీ ఒక బర్డ్ని కానీ చూపిస్తూ ఉండే ప్రియులారా. ఒక్కొక్క యానిమల్కి, ఒక్కొక్క బర్డ్కి ఒక ప్రత్యేక క్యారెక్టర్ ఉంది. ఇప్పుడు ఒక టైగర్ అంటే టైగర్కి ఒక క్యారెక్టర్ ఉంది, ఒక సింహం అంటే సింహానికి ఒక క్యారెక్టర్ ఉంది, ఒక పీకాక్ అంటే పీకాక్ ఒక అర్థం ఉంది. ప్రియులారా ఇలా ఒక్కొక్క బర్డ్కి, ఒక్కొక్క యానిమల్కి ఒక క్యారెక్టర్ ఉంది. కాబట్టి ఆ యానిమల్కి ఉన్న క్యారెక్టర్కి, ఈ వ్యక్తికి ఉన్న క్యారెక్టర్కి దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఆ యానిమల్ ద్వారా దేవుడు మాట్లాడతాడు, ఈ బర్డ్ ద్వారా, ఈ పక్షి ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఇలా ఆ వ్యక్తి సంబంధమైన కుటుంబ సంబంధ రహస్యాలు దేవుడు బయలుపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తొమ్మిది అదేంటంటే ప్రియపడ్డారా, బాడీలీ ఫీలింగ్స్ అంటారు. అంటే బాడీలీ ఫీలింగ్స్ అంటే మనకి శారీరక సంబంధమైనటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి కలిగిన అనుభవాలు. ఉదాహరణ చెప్తానండి, నా ఆరోగ్యం బాగుంది, దేవుని కృప వలన నాకు ఎటువంటి రోగము లేదు, ఎటువంటి వ్యాధి లేదు, అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ హెల్త్ దేవుడు నాకు ఇచ్చాడు. కానీ నేను ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేస్తూ ఉండే, కౌన్సిలింగ్ చేస్తూ ఉండే ప్రియులారా, వెంటనే నాకు హెడ్ఏక్ రావటం, వెంటనే నాకు గుండెల నొప్పి రావటం, లేదా కాళ్ళలో నొప్పి, ఏదైనా తల నుండి అది కాళ్ళ వరకు ఏదైనా ఒక శరీర అవయవములో ఆ వ్యక్తి ఎలాంటి అనారోగ్య అవస్థలో ఉన్నారో ఆ ఆరోగ్య అవస్థ నాకు దేవుడిస్తాడు. అయ్యా నీ ఆరోగ్యం ఏముంది, నీకేమైంది అని ఆ వ్యక్తి ఏం చెప్పక్కర్లా. ఆ వ్యక్తి ఎలాంటి అనారోగ్య అవస్థలో ఉన్నాడో, ఎలాంటి వేదనతో వ్యాధితో వచ్చాడో ప్రియులారా, ప్రే చేస్తున్నప్పుడు కేవలం జస్ట్ ఒక 1 మినిటే, ఒక 1 మినిట్ లేదా మ్యాక్సిమం 2 మినిట్స్ వరకు ఏమొస్తుంది, ఆ వ్యక్తికి ఉన్న నొప్పి నీకు వస్తుంది, ఆ వ్యక్తికి ఉన్న వేదన నీకు వస్తుంది. సపోజ్ ఆ వ్యక్తికి ఒక మైగ్రేన్ హెడ్ఏక్ కానీ, ఇలా కాన్స్టెంట్గా తరచుగా ఒక హెడ్ఏక్తో బాధపడుతున్న వ్యక్తి అయితే ప్రియులారా, ఆ వ్యక్తి కోసం ప్రే చేస్తూ ఉండే, నాకు ఆ మైగ్రేన్ హెడ్ఏక్ వస్తుంది ఫర్ 1 మినిట్, టెరిబుల్. ఆ వ్యక్తికి నడుము నొప్పితో బాధపడుతున్న వ్యక్తి అంటే, నేను ఆ వ్యక్తి కోసం ప్రే చేస్తూ ఉండే, ఆ నడుము నొప్పి నాకు వస్తుంది. కానీ ఒక విషయం గమనించాలి, నీకు ఆల్రెడీ నడుము నొప్పితో నువ్వు బాధపడుతూ ఉండే మళ్ళా ప్రే చేసి నాకు నడుము నొప్పి అందంటే పిల్లలు, అది వేరు. నీ ఆరోగ్యం ఫస్ట్ బాగుంటుంది. నీకు నడుము నొప్పి ముందు నుంచే ఉంది, ఇప్పుడు నడుము వచ్చిందని చెప్పేసి వాడిని అడిగితే అదేంటి, వాడేమంటాడు, నాకు నడుము నొప్పి ఏమి లేదంటాడు. అది కాదు, నీ ఆరోగ్యం ఫస్ట్ బాగుండాలి, నీ హెల్త్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగుండాలి, అప్పుడు ఈ బాడీలీ సెన్సేషన్ వలన నీకు అది అర్థమవుతుంది. ప్రియపిల్లారా అలాంటి అనుభవాలు నాకు కలిగాయి. అంటే దేవుడు నాతో మాట్లాడి ఇంకొక మార్గమే అది, వెంటనే అర్థమవుతుంది నా బాడీలో నాకు వచ్చే పెయిన్, ఆ వేదన వల్ల సరే ఈ వ్యక్తికి ప్రాబ్లం ఉంటుంది, దేవుడు నాతో మాట్లాడి ఇంకొక మార్గమే ఇది. బిడ్డలారా అంటే వి నీడ్ టు బి సెన్సిటివ్ అనమాట. నీవు అటువంటి ఒక ఫీలింగ్స్తో స్పందించే ఒక సెన్సిటివిటీ నీకు కావాలి, లేకుంటే నీకు రాదు అది. ఇది తెలుసుకోవటానికి అంటే ప్రాక్టీస్ వలన అది వస్తుంది. ప్రియపడ్డారా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నెంబర్ 10 అదేంటి ప్రియపడ్డారా, ఇమోషనల్ ఫీలింగ్స్ అనమాట.
ఎమోషనల్ ఫీలింగ్స్ ద్వారా మాట్లాడతాడు దేవుడు. ఒక మనిషికి ఎన్ని ఫీలింగ్స్ ఉన్నాయండి అని ప్రశ్నిస్తే సైకాలజిస్ట్ సే ఒక వ్యక్తికి 75 భావాలు ఉన్నాయంట. 75 ఫీలింగ్స్ ఒక వ్యక్తికి ఉంటుంది. అంటే ఈ బాధ, డిసప్పాయింట్మెంట్, హ్యాపీనెస్, జాయ్, సాడ్నెస్, ఇటువంటి రకరకాల ఫీలింగ్స్ ఉన్నాయి. మామూలుగా ఇతను అడిగితే ఎన్ని ఫీలింగ్స్ ఉంటాయి, నాకు 2-3 అంటారు, అంతే. ఎందుకంటే అంతవరకే ఆ వ్యక్తికి అవగాహన తన ఫీలింగ్స్ని గురించి. కానీ యాక్చువల్ చెప్పాలంటే సైకాలజికల్ అనాలిసిస్ ప్రకారం ఒక వ్యక్తికి 75 భావాలు ఉన్నాయంట. మై గాడ్, అంటే చిన్న 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 ఫీలింగ్స్ మొదలుకొని పెద్ద పెద్ద ఫీలింగ్స్ వరకు 75 ఉంటాయి. ప్రియులారా, ఈ ఏమైనా ఒక ఫీలింగ్స్ ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ఒక చిన్న ఉదాహరణ, జరిగిన సంఘటన. ఒకరోజు పెట్టలారా, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని తీసుకుని వడకానికి వచ్చాడు. రూమ్ తీసుకుంటున్నారు, వీళ్ళిద్దరు ఒక రూములో ఉన్నారు. ధ్యాన వడకానికి ఒకరోజు అయిపోయింది. ఆ రోజు సాయంకాలం ఈ అబ్బాయి నా దగ్గరకు వచ్చి, ఫాదర్ గారండి, నేను చాలా పెద్ద ఇబ్బందుల్లో ఉన్నాను, నేను చాలా యూనో, ఆ అబ్బాయి తన పర్సనల్ ఇష్యూస్ కూడా నాకు చెప్పాడు. చెప్పింది ఏంటంటే, ప్రియపడ్డారా, ఈ అబ్బాయి అమ్మాయి ఇద్దరు లవర్స్ అనమాట, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్. అయితే అంటే ఎలా చెప్పాలని అనుకుంటున్నాను నేను. పిల్లరా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, వీళ్ళిద్దరి మధ్యలో అన్ని రకాల లైంగిక సంబంధాలు అన్నీ అయిపోయాయి. ఈ అమ్మాయికి వీడు మాత్రం కాదు, ఇంకా వేరే కొంతమందితో ఈ అమ్మాయికి ఆల్రెడీ సంబంధం ఉంది. ఈమె ఒక ప్రాస్టిట్యూట్ లాంటి అమ్మాయి అనమాట, ఒక ప్రాస్టిట్యూట్ లాంటి, ఒక వేశ్య లాంటి అమ్మాయి ఈమె. కానీ వీడికి సంగతి తెలియదు. వీడమనుకున్నాడు, అరే ఈమెకి నేనండి ఎంత ఎంత ప్రేమ, ఎంత ప్రాణం అనుకున్నాడు. ప్రేమించాడు. ప్రేమించి కొన్ని నెలల తర్వాత అర్థమైంది వీడికి, ఈ అమ్మాయికి నేను మాత్రం కాదు ఇంకా కొంతమంది సంబంధం ఉంది, ఈమె ఒక ప్రాస్టిట్యూట్ అని అర్థమైంది. అప్పటి నుంచి వీడు ఈ అమ్మాయిని వదులుకోవాలని ట్రై చేస్తున్నాడు. కానీ ఈ అమ్మాయి మాత్రం వదిలిపెట్టట్లా, గొంతు పిసుక్కుతున్నట్లు ఒక నీడలాగా వీడిని బ్లాక్మెయిల్ చేస్తూ ఈమె పట్టేసింది ఈ అబ్బాయిని. పాపం, వాడేమో ఒక మంచి ఐటీ ఎంప్లాయీ, ఒక ఐటీ కంపెనీ ఉద్యోగం చేస్తున్నవాడు, ఈ అమ్మాయి పనికిరాని ఒట్టిగా తిని తిరుగుతున్నటువంటి ఒక వేశ్య. కానీ పెళ్లి కాలేదు. ప్రియులారా, ఈ అబ్బాయి ఈ ఈ సమస్యల వల్ల చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవాలి, నేను చచ్చిపోవాలి చెప్పేసి ప్రయత్నం చేశాడు. కానీ ఈ అమ్మాయి మాత్రం వీడిని వదిలిపెట్టడం లేదు. నాకు నువ్వే కావాలి, నిన్ను పెళ్లి చేసుకుంటా అంతే అంటుంది ఈమె. వీడు చచ్చినట్లు లాస్ట్ వచ్చాడు ముత్తంగికి నా దగ్గరికి. ఫాదర్ గారండి, ఈమె బాగుపడుతుందేమో, ఈ దయ్యం పోతుందేమో అనుకుని నేను వచ్చాను. ఈమె చూడండి, ఆ రూములో పడుకుంది తప్ప ఒక్క టాక్ కూడా రాలేదు సామి, ఒక్క ప్రేరకు రావటం లేదు సామి. ఆమె తిన్నది పడుకుంటుంది, తిన్నది పడుకుంటుంది, అంతే తప్ప నన్ను ఎంత వేధిస్తూ ఉంటుందో, సతాయిస్తుందంటే నాకు చచ్చిపోయినప్పుడు సామి అంటున్నాడు వీడు. నిజమైన పనిచేయరా, ఈ అమ్మాయిని తీసుకురమ్మన్నా నేను. నేను అమ్మాయిని అప్పుడు ఎప్పుడూ చూడలేదు, తీసుకురమ్మన్నా. ప్రియులారా, ఈ అబ్బాయి అమ్మాయిని తీసుకువస్తే ఆమె డ్రెస్సింగ్ చూస్తేనే నాకు అర్థమైంది ఈమె పద్ధతిలో ఉన్న అమ్మాయి కాదని. ఒక జీన్స్ వేసుకుని, ఒక టీషర్ట్ వేసుకుని, ఏదో ఒక గలీజ్గా యూనో ఆమె వచ్చింది. చూడగానే అర్థమవుతుంది ఈ అమ్మాయి సంగతి ఏంటో. నేను ఎక్కువ ఏం మాట్లాడలేదు ప్రియులారా. ఈ అబ్బాయి నాకన్నీ చెప్పాడు కాబట్టి నేను, ఏంటమ్మా నువ్వు వడకానికి వచ్చావని అడిగాను. ఆ వచ్చాను చెప్పింది ఈమె. మరి నువ్వెందుకు 2 రోజులైనాయి నువ్వు ఒక్క టాక్కి రాలేదు, నీ హాల్కి రాలేదు, ఏంటి అక్కడ తిని పడుకున్నావేంటి అని అడిగా నేను. నా కొద్దిగా ఆరోగ్యం బాగలేదు ఫాదర్ గారండి చెప్తుంది ఈమె, ఒక లూజ్ టాక్ లాగా. మరి వడకానికి వచ్చి నువ్వేంటి ఇలా పడుకుంటే ఏ లాభం, నువ్వు నేను టాక్ తీసుకున్నప్పుడు ప్రేయర్ టైంలో ఉన్నప్పుడు నువ్వు హాల్కి రావాలి అని చెప్పింది ఈమె. నేను వస్తాను ఫాదర్ అండి, అంతే. ఇంకా చెప్పేదేంటి ఆమెతో ఎక్కువగా? నేను ప్రియులారా, నేను ఆమె తల మీద చేయి పెట్టి నేను కేవలం ప్రే చేసి ఆమె కోసం, నేను ఆమె తల మీద చేయి పెట్టానో లేదో వెంటనే ప్రియులారా ఒక లైంగిక ఆసక్తి నాలోకి పుట్టుకొచ్చింది. నేను వెంట చేయి తీసేశా. ఆమె తల మీద చేయి పెట్టి ప్రే మొదలు పెట్టానో లేదో టక్కున ఒక లైంగిక ఆసక్తి వచ్చేసింది. భయపడి చేయి తీసేశా. నేను డైరెక్ట్లీ అడిగాను,
అమ్మా నీకు లైంగిక పాపం వలన బంధకాలను ఉన్నావని అడిగాను. డైరెక్ట్ గా అడిగేశా ముఖం మీద. ఆ అమ్మాయికి నచ్చలేదు, అమ్మాయికి నచ్చలేదు, ఆమెకి కోపం వచ్చింది నా మీద. నేను చెప్పాను చూడు, నీకు కోపం వచ్చినా ఏం వచ్చినా సరే నీవు దేవుని సన్నిధిలో ఉన్నావు, నిన్ను దేవుడు నా దగ్గర తీసుకొచ్చాడు. దేవుడు ఇచ్చిన మెసేజ్ ఇదే, నీవు లైంగిక బంధకాల్లో ఉన్నావు, సైతాన్ని లైంగిక ఆసక్తులు పట్టుకున్నావు, నీవు కరెక్ట్ అమ్మాయి కాదు అని డైరెక్ట్గా చెప్పేసి ఆమె మీద. ప్రియులారా, ఆమె అలాగ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఆ రూములో పడుకుంటుంది. నీ అబ్బాయికి చెప్పాను నువ్వు ఏం చేయవద్దు, నువ్వు ప్రే చేయి, నేను అమ్మాయి కోసం ప్రే చేస్తా, దేవుడు ఈ అమ్మాయిని తప్పకుండా మారు మనసు పాపాలు ఒప్పుకొని మంచి మార్గములు వచ్చేలాగా చేస్తాడు అని చెప్పాను. ఈ అబ్బాయి వెళ్ళిపోయాడు. ప్రియులారా, నేను రాత్రి ఈమె కోసం ప్రే చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఈమె మూడవ రోజు ఆమె ధ్యాన వడకానికి వచ్చింది, హాల్లోకి వచ్చింది. ఒకరోజు అక్కడ కూర్చున్నారు. ప్రియులారా, ఆ రోజు సాయంకాలం నేను పిలవలేదు, ఆ అమ్మాయే నా దగ్గరికి వచ్చి ఏడ్చుకుంటున్న కాలు పట్టుకుంది. ఫాదర్ గారండి, ఐఎమ్ వెరీ సారీ, నిన్న మీరు చెప్పింది 100% కరెక్ట్. నన్ను నా లైఫ్లో ఎవరు కూడా నా ముఖం మీద ఈ మాట అనలేదు, కానీ మీరు అన్నారు. నాకు కోపం వచ్చింది, కానీ మీరు చెప్పింది కరెక్ట్ స్వామి. నాకు ఆల్రెడీ 6 అబ్బాయిలతో సెక్సువల్ రిలేషన్షిప్ ఉంటుంది, నేను ఒక లూస్ అమ్మాయిని తిరుగుతూ ఉన్నాను అని చెప్పి ఈమె ఏడ్చి 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 ప్రిపిలరా నా దగ్గర ఒక మంచి పాప సంకీర్తనం చేసింది. ఆమె దేవుడు ఆమెను మార్చేసింది. సరే, వాళ్ళ సంగతి వదిలిపెట్టండి. నేను చెప్పే విషయం ఏంటంటే, లైంగిక ఆసక్తి ఆమెలో ఉన్నప్పుడు ఆమె సంగతి ఏంటంటే, దేవుడు నాకు తెలియజేసినటువంటి ఒక మార్గం ప్రియపడ్డారా, బాడీలీ ఫీలింగ్స్ ద్వారా ఇలా చాలా అనుభవాలు కలుగుతాయి. దేవుడు మాట్లాడే ఒక మార్గం పెడలారా. 11వ మార్గం ఏంటో ప్రియపడ్డారా, సౌండ్. ఇప్పుడు చూడండి, ప్రపంచంలో ఎన్నో రకరకాల సౌండ్స్ ఉన్నాయి. గాలి సౌండ్ ఉంది, ట్రైన్ సౌండ్ ఉంది, బండిల వాహనాల హార్న్ సౌండ్ ఉంది, పక్షులు యూనో సౌండ్ చేస్తూ ఉంటాయి. ఇటువంటి అన్ని రకాల సౌండ్స్ ఉన్నాయి బిడ్డలారా. ఈ అన్ని సౌండ్స్లో ఏదో ఒక సౌండ్ ద్వారా దేవుడు మాట్లాడతాడు. అనగా నీవు కౌన్సిలింగ్ కూర్చున్నప్పుడు ప్రియపిల్లారా, ఒక దీనికి ప్రత్యేకత ఏంటంటే, ఈ సౌండ్ అంటే ప్రియపిల్లారా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు బయట వాహనాలు పోతూ ఉన్నాయి, కానీ పక్షులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, కానీ ఈ బయట నుంచి వచ్చినటువంటి సౌండ్ కాదు. ఈ సౌండ్ ప్రత్యేకత ఏంటంటే, కేవలం కౌన్సిలింగ్ చేస్తున్న ప్రే చేస్తున్న వ్యక్తికి మాత్రం వినిపిస్తుంది, కానీ పక్కన ఉన్న ఎవరికి వినపడదు. ఇది ప్రత్యేకత. ఒక ట్రైన్ పోతుంది అనుకోండి, ఆ ట్రైన్ సౌండ్ కానీ హార్న్ కానీ అక్కడ దగ్గర ఒక 2 కిలోమీటర్ చుట్టుపక్కల ఉన్న అందరికీ వినిపిస్తుంది, ఏంటి ఈ ట్రైన్ హార్న్ ఈ సౌండ్. కానీ నేను కౌన్సిలింగ్ చేస్తా కూర్చుంటే దేవుని ఆత్మ ఇచ్చు వరము కలిగిన వారికి పరిపడారా, ఈ ట్రైన్ ఎంత పెద్ద సౌండ్ చేసినా అది మాత్రం వినపడదు. ఏ సౌండ్ అయితే దేవుడు నాకు వినిపించాలి అనుకుంటున్నాడో ఆ సౌండ్ మాత్రమే నాకు వినపడుతుంది, ఆ సౌండ్ వేరే ఎవరికి వినపడదు కూడా. అలా ఒక్కొక్క సౌండ్కి ఒక్కొక్క అర్థం ఉంది. ట్రైన్ ఇంజిన్ సౌండ్ అయితే దానికి ఒక అర్థం ఉంటుంది, పక్షుల సౌండ్ అయితే ఒక సౌండ్ ఉంది, యానిమల్స్ జంతువులు చేస్తున్న సౌండ్స్ ఉన్నాయి. ప్రియులారా, ఇలా ఒక్కొక్క సౌండ్కి ఒక్కొక్క మీనింగ్ ఉంది, ఒక్కొక్క అర్థం ఉంది. అందుకే కౌన్సిలింగ్ అంటే ప్రియులారా ఈ జ్ఞానబుద్ధి వరములు కలిగి ఉండటం అంటే, లేదా ఈ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ కలిగి ఉండటం అంటే, అది ఒక పెద్ద మహాసాగరం అనమాట. అందుకే అంత అనుభవం ఉంటేనే ఈ ఏమేమి సౌండ్కి ఏమేమి అర్థాలు ఉన్నాయి అని తెలుస్తుంది, మనకు తెలుస్తుంది అనమాట. ఇది దేవుడు మాట్లాడే 11వ మార్గం బిడ్డలారా. 12 ఏంటంటే స్మెల్, అంటే వాసన అనమాట. దేవుడు మనకు మొక్కు ఇచ్చాడండి. ఈ మొక్కు ఎందుకండి ప్రియులారా, మన చుట్టుపక్కల నడుస్తున్నటువంటి బయట నేచర్లో ప్రపంచం జరుగుతున్న కార్యాలను స్మెల్ ద్వారా తెలుసుకోవడానికి దేవుడు మనకు మొక్కు ఇచ్చాడు. ఈ మొక్కుతో ప్రియులారా, మీరు ఒక వ్యక్తి కోసం ప్రే చేస్తూ ఉంటే మీకు కొన్ని ప్రత్యేకమైన వాసన వస్తుంది అనమాట. కొన్నిసార్లు మంచి వాసన వస్తుంది, సువాసన వస్తుంది, కొన్నిసార్లు అసలు చెడు వాసన వస్తుంది, అంటే చెడిపోయినటువంటి యూనో పాడైపోయినటువంటి పండ్ల వస్తువుల పేడ స్మెల్ కానీ ఇటువంటి బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది. ఇప్పట్లారా
కానీ ఒక విషయం ఏం గమనించాలంటే నీవు కౌన్సిలింగ్ కోసం కూర్చున్న వాతావరణం బాగుండాలి. అక్కడ ఏది చెడు స్మెల్ రాకూడదు. అటువంటి స్థలంలో కూర్చున్నప్పుడు నీకు చెడు వాసన రావటం అంటే ప్రియులారా అది ఒక అర్థం ఉంటుంది, మంచి సువాసన రావటం ఇంకొక అర్థం ఉంటుంది. దేవుడు నాతో మాట్లాడినటువంటి ఇంకొక సంఘటన మీతో పంచుకుంటాం. ఒక రోజు బిడ్డలారా ఒక అబ్బాయి నా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చాడు. ఆ అబ్బాయి రావటం అంటే ఆ అబ్బాయి వాళ్ళ నాన్న ఆ అబ్బాయిని తీసుకొచ్చాడు నా దగ్గరికి. ఎందుకు తీసుకొచ్చాడంటే ఈ అబ్బాయి ప్రియులారా బాగా చదువుకున్నాడు. వాడికి మ్యాథమెటిక్స్లో ఏదో ఒక ఉన్నతమైన డిగ్రీ ఉంది. నాకు గుర్తు లేదు ఏ డిగ్రీ వాడు పొందుకున్నాడో. మ్యాథ్స్లో మామూలు కాదండి, మ్యాథమెటిక్స్లో మ్యాథ్స్లో ఒక మంచి ఉన్నత డిగ్రీ వీడు సంపాదించాడు. ఉద్యోగం చేయాలా, గురువు అవ్వాలా, ఇంటర్వ్యూకి వెళ్ళాలా, ఫాదర్ అవ్వాలా, ఇది వాడ మధ్యలో వాడికి మనసులో ఉన్నటువంటి సందేహం. ఒకవైపు చదువుకుంటూ వెళ్ళాడు, ఉద్యోగం వాడ కళ్ళ ముందు ఉంటుంది, ఒక్క అడుగు దగ్గర మంచి ఉద్యోగం, 1000 రూపాయల శాలరీ వస్తుంది, ఎందుకు అంత చదువుకున్నాడు. మరొకవైపు వాడికి ఏముంది, నేను ఫాదర్ అవ్వాలి, గురువు అవ్వాలని ఒక ఆశ, ఒక కోరిక. ఇది ఇలా కన్ఫ్యూషన్ ఉన్నప్పుడు ఈ డాడీ ఈ అబ్బాయిని నా దగ్గర తీసుకొచ్చాడు. ఫాదర్ గారండి ఒకసారి ప్రే చేయండి ఫాన్ స్వామి, వీడికి గురువు అవ్వటానికి పిలుపు ఉందా లేదా ఉద్యోగం చేయాలా వీడు అని చెప్పి తీసుకొచ్చాడు. నేను అబ్బాయితో కూర్చొని ప్రియులారా కాసేపు మాట్లాడిన తర్వాత నేను అబ్బాయి కోసం ప్రే చేశాను. ఈ అబ్బాయి కోసం ప్రే చేస్తూ ఉండే దేవుడు వెంటనే ప్రియులారా యునో ఇన్సెన్స్, ఇక్కడ గురువులు ఈ అంటే ఈ పండగ రోజు ఆదివారము ప్రియులారా సప్రసాదం ప్రదర్శించినప్పుడల్లా ఇన్సెన్స్ వేస్తారనమాట. ఇన్సెన్స్ వేయటం అంటే తెలుగులో ఏమంటారు, ధూపం, కరెక్ట్, ధూపం వేస్తారు. ఆ ధూపం ప్రియులారా ఒక ప్రత్యేకమైనటువంటి మంచి సువాసన ఉంది ఈ ధూపానికి, ఇన్సెన్స్కి. నేను అబ్బాయి కోసం ప్రే చేస్తూ ఉంటే మంచి ధూప వాసన వస్తుంది, ఇన్సెన్స్ సువాసన వస్తుంది. అప్పుడు నాకు ఒక డౌట్ అనిపించింది, ఎందుకంటే నేను ముత్తంగిలో కూర్చున్నాను, అక్కడ సాక్రిస్టీలో ఒక సిస్టర్ ఉంది, అప్పుడు వెరోనికి ఆ సిస్టర్ పేరు. ఆ సిస్టర్ ఏమో ఈ ధూపం ఏమైనా క్లీన్ చేస్తుందా, ఏమైనా ఆమె పొగబెట్టిందా ఏమో నాకు డౌట్ అనిపించింది. ఎందుకంటే అలా పొగబెట్టి నాకు వాసన వచ్చిందంటే ఈ సందేశం కరెక్ట్ కాదు. నేను వెంటనే నేను బయటకు వెళ్ళి ఆ రిసెప్షన్ అమ్మాయిని పంపించి, అమ్మ నువ్వు వెళ్ళి చూడు, ఈ ముత్తంగిలో దగ్గర ఎక్కడైనా ఎవరైనా ధూపం వేస్తున్నారా, పొగబెట్టారా, ఏమైనా చేస్తూ ఉన్నారా, జస్ట్ చూడు చూసి రమ్మన్నాను. ఈ అమ్మాయి వెళ్ళి ఒక రౌండ్ ముత్తంగిలు అంతా తిరిగి, ఫాదర్ గారండి ఇక్కడ ఎవరు ఏ ధూపం వేసేది లేదు, ఎవరు ఏ పొగబెట్టేది లేదు, అంతా బాగానే ఉంది అని చెప్పి అమ్మాయి తిరిగి వచ్చింది. ప్రియులారా నేను ప్రే చేశాను, నాకు అర్థమైంది ధూపం ఎవరు వాడుకుంటారండి, ధూపం ఎవరు వాడుకుంటారంటే గురువులు వాడుకుంటారు ధూపం. ఈ ఇన్సెన్స్ ప్రియులారా యేసు క్రీస్తు నిత్య యాచకుడని నిత్య గురువని ప్రధాన యాచకుడనేటువంటి సూచన బైబిల్లో ఈ ధూపానికి అర్థం. అంటే దేవుడు నాకు ఇచ్చిన ఈ వాసన ద్వారా ఇచ్చినటువంటి ఆ మీనింగ్ని నేను అర్థం చేసుకున్నాను. ఈ స్మెల్ ద్వారా, ఈ సువాసన ద్వారా, ఈ ధూప వాసన ద్వారా దేవుడు నాకు మెసేజ్ ఇచ్చాడు, ఈ అబ్బాయికి గురువు అవ్వటానికి పిలుపు ఉంది, ఉద్యోగం చేయటానికి కాదు. నేను చెప్పాను రా నువ్వు పని చెయ్యి, నీకు ఉద్యోగం కాదు దేవుడు రాసి పెట్టింది. నువ్వు పని చెయ్యి, సెమినారీలో జాయిన్ అవు, నువ్వు గురువు అవుతావు, దేవునికి సేవ చేస్తావు, ధూపము అర్పించే గురువుగా నువ్వు మారుతావు అని సందేశం ఇచ్చాను. బిడ్డలారా ఆ అబ్బాయి చెప్పాడు, ఫాదర్ గారండి నాకు ఎక్కడికి పోవాలని లేదు, మీ కాన్గ్రిగేషన్లో మీ సంఘములో చేరి బెన్నీ ఫాదర్ లాగా నేను కూడా వాక్యం బోధించాలి, గురువు అవ్వాలి అని ఉంది అని అబ్బాయి చెప్పాడు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను వెంటనే ఈ ఆంధ్రాలో పట్టిపోయారా మాకు నరసరాపేట గుంటూరు దగ్గర ఒక సెమినరీ ఉంది, అక్కడ ఆ రెక్టర్ ఫాదర్తో మాట్లాడి నేను ఈ అబ్బాయిని గుంటూరు పంపించాను. ఇప్పుడు అబ్బాయి పట్టిపోయారా పూణే మేజర్ సెమినరీలో గురువుగా థియాలజీ చదువుతూ ఉన్నాడు. ఇంకా ఒక 2 ఇయర్స్ తర్వాత, ఒక 3 ఇయర్స్ మ్యాక్సిమం పోతే ఆ అబ్బాయి గురువుగా అభిషిక్తుడవుతాడు. దేవుడు నాతో మాట్లాడినటువంటి స్మెల్ ద్వారా మాట్లాడినటువంటి ఒక సంఘటన ఇది. 12 ప్రియులారా లాస్ట్ చివరికి 13 ఏదైనా మాట్లాడిన ప్రియులారా, టేస్ట్. టేస్ట్ అంటే మీ నోట్లో రుచి అనమాట, రుచి అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో టేస్ట్ అంటారు. నీ నోట్లో ఉన్నటువంటి టేస్ట్ ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు చూడండి
దేవుడు మన నోటిని నాలుగును ఎంత చక్కగా తీర్చిదిద్దాడంటే యునో వెంటనే ఒక ఏమైనా ఒక వస్తువు నోట్లో పెట్టగానే నీకు తీపిగా గాని నీకు పులి గాని ఇటువంటి చేదుగా గాని నీకు టేస్ట్ వస్తుంది. అలాగే నువ్వు ఒక వ్యక్తి కోసం మాట్లాడుతూ ఉండే ప్రే చేస్తూ ఉండే దేవుని ఆత్మను ఆ వ్యక్తిని సమర్పించి నీవు ఈ జ్ఞాన బుద్ధి వరం కలిగి నీవు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడులారా దేవుడు మాట్లాడే 13వ చివరి మార్గమే టేస్ట్. అంటే కొన్నిసార్లు మంచి టేస్ట్ నీకు వస్తుంది, కొన్నిసార్లు చెడు వస్తుంది, కొన్నిసార్లు ఇన్నో రకరకాల టేస్ట్లు ఉన్నాయి. ఈ అన్ని టేస్ట్లకి ఒక్కొక్క టేస్ట్కి ఒక్కొక్క అర్థం ఉందండి. ఇప్పుడు పులుపు వస్తే దానికి ఒక అర్థం ఉందండి, చేదు వస్తే ఒక అర్థం ఉందండి, తీపి వస్తే ఇంకొక అర్థం ఉందండి. పిల్లారా ఇదన్నీ తెలుసుకోవాలంటే కౌన్సిలింగ్ అంత ఈజీ కాదు పిల్లారా. ఇది చాలా ఒక పెద్ద టాపిక్ అనమాట. నేను ఇప్పుడు కేవలం ఒక గంట సేపు ఈ 13 అంశాలు చెప్పానంటే ఇది అంత త్వరగా అయిపోయేదేం కాదు. ఇది ప్రజలరా 13 గంటలు చెప్పవచ్చు అనమాట, 13 గంటలు చెప్పవచ్చు. అంత పెద్ద టాపిక్ అనమాట ఈ 13 అంశాల ద్వారా దేవుడు మాట్లాడే రహస్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనగా దేవుడు ఒక మనిషిని సృష్టించినప్పుడు ప్రియులారా ఆ మనిషికి ఉన్నటువంటి అన్ని ఫ్యాకల్టీస్ అని చెప్పవచ్చు. అంటే నీకు దేవుడు ఇచ్చినటువంటి అన్ని శరీర అవయవాలతోనూ నీకు దేవుడు ఇచ్చినటువంటి అన్ని పంచేంద్రియాలతో కూడా దేవుడు మాట్లాడతాడు, పంచేంద్రియాలతో మాట్లాడతాడు. అందుకే ఇందులో మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఒక వ్యక్తికి 13 అంశాల ద్వారా మాట్లాడాలని లేదు. ఒక ఉదాహరణ చెప్తాం. ఇప్పుడు నాతో దేవుడు మాట్లాడే అంశాలంటే ఈ 13లో నాకు తెలిసే వరకు అయితే ఒక 7-8 అంశాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. నేను తెలుసుకున్నది 7-8 అంశాలతో దేవుడు మాట్లాడతాడు. అందువలన ఇది మనం మెల్లమెల్లగా ఇది మనము ప్రే చేస్తూ దేవుని ఆత్మతో మనం దగ్గర సంబంధం పెట్టుకుని మనము దేవునికి ప్రీతికరమైన పాపరహితమైనటువంటి ఒక మంచి జీవితం జీవిస్తూ దేవుని ఆత్మతో ఒక మంచి ఒక రిలేషన్షిప్ పెట్టుకుంటూ మనం ఎంతగా దేవునిలో ఎదుగుతూ ఉన్నామో బలపడుతూ ఉన్నామో అంత త్వరగా ఈ 13 మార్గాలు ఓపెన్ అవుతాయి. కానీ పాప జీవితం జీవిస్తూ ఈ లోక సంబంధ జీవితం జీవిస్తూ ప్రియులారా మనము తిరుగుతూ ఉంటే ఇది ఏది కూడా పనికిరాదు. చాలామందికి ప్రియులారా అన్ని కనిపిస్తాయి, కానీ గమనించండి నేను చెప్పాను అతడే సైతాను ఇవి అన్ని చూపిస్తాడు. సైతాను చూపిస్తాడు, దేవుని ఆత్మ చూపిస్తాడు. నేను నిన్న చెప్పాను వివేచన వరం కావాలి, వివేచన బుద్ధి కావాలి. అలాగే పాపరహితమైనటువంటి నిరంతరం ప్రార్థనలో ఉండేటువంటి దేవుని ఆత్మతో సంబంధం ఉన్నటువంటి ఒక మంచి జీవితం నీవు జీవించగలిగితే ఆ ఆత్మతో ఉన్నటువంటి స్పందన వలన ప్రియులారా ఈ 13 మార్గాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఇవి ఒక్కొక్క మార్గం ఓపెన్ అవుతూ ఉండే ప్రియులారా నీకు దేవుడు దగ్గర ఉన్నాడని అనిపిస్తుంది, దేవుడు సజీవుడుగా ఉన్నాడని అనిపిస్తుంది. ఎందుకు? నీ బుద్ధితో నీ ఆలోచన నువ్వు తెలుసుకోలేనటువంటి ఎన్నో రహస్యాలు దేవుడు బయలుపరుస్తాడండి. ఒక్కొక్క వ్యక్తిని గురించి, ఒక్కొక్క ఇంటిని గురించి, ఒక్కొక్క స్థలాన్ని గురించి, ఒక్కొక్క పరిస్థితిని గురించి అది ఆశ్చర్యంగా ఉంటుంది బిడ్డలారా, ఆశ్చర్యంగా ఉంటుంది. అందుకే ఒక్కసారి తెలుసుకుంటే ఇంకా ఎప్పుడు మనం మార్గాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోలేము. అందుకే పౌలు గారు అన్నారు దేవుడి నుంచి నన్ను వేరుపరుచినది ఎవరు, ఏముంది, ఏది కూడా. అలా దేవునితో ఒక దగ్గర సంబంధం కలిగి ఉన్నటువంటి, ఆత్మ సంబంధం కలిగి ఉన్నటువంటి, ఈ ప్రత్యేక వరములు కలిగి ఉన్న వారిని ఎప్పుడు ఎవరు కూడా దేవుని నుంచి ప్రియులారా వేరుపరచలేరు. అంత తీర్పు అనుభవం అనమాట, అంత దగ్గర సంబంధం అనమాట. ఎప్పుడు కూడా దేవుడు నీతో ఉన్నట్లు, ఆయన ప్రసన్నత ఉన్నట్లు, నీ ప్రార్థనను ఆలకిస్తున్నట్లు, నీ ప్రార్థన జవాబిస్తున్నట్లు ఒక మంచి ఆత్మ సంబంధం కలిగి ఉంటారు. ఈ జ్ఞానవరం బుద్ధివరం కలిగి ఉంటే నిజంగా చెప్పాలంటే ఈ పరిశుద్ధాత్మ అనుగ్రహించి 9 వరాలలో ఇవి 2 చాలా బాగుంటాయి, చాలా బాగుంది. ఈ 13 మార్గాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా నేను ఈరోజు ఎక్కువ టైం తీసుకున్నాను,
ఎందుకంటే ఈ 13 అంశాలు ఉన్నాయి కాబట్టి తీసుకున్నా. ఇంకా రెండవది ఏంటంటే ప్రియపిల్లారా, పరిశుద్ధాత్మ ఫలములో ఐదవ ఫలం కూడా నేను కాసేపు మాట్లాడతాం, ఎక్కువ చెప్పును ఈరోజు, ఎందుకంటే ఈ 13 అంశాలకి ఎక్కువ టైం తీసుకున్నాను కాబట్టి. నేను ఒక్కొక్క రోజు ఒక ఫలము ఒక వరము, ఒక ఫలము ఒక వరం అలా చెప్పుకుంటూ వచ్చాను లాస్ట్ 4 రోజులు. ఇది 5వ రోజు. ఇప్పుడు ఆ వరములు జ్ఞానము బుద్ధి రెండు అయిపోయాయి, ఇంకా ఫలములు 5వది ఏంట ప్రియులారా, ఇంగ్లీష్లో కైండ్నెస్ అంటారు, లేదా తెలుగులో ప్రియులారా దయ అంటారు. దయ, కైండ్నెస్, పరిశుద్ధాత్మ ఫలమైనటువంటి ఈ దయ, ఈ కైండ్నెస్ కలిగి ఉన్న వ్యక్తికి ప్రియులారా ఈ దేవునిలో ఉన్నటువంటి దయ ఆ వ్యక్తి స్వభావముగా మారిపోతుంది అన్నమాట. ఇప్పుడు దేవుని స్వభావం ఏంటి అని అడిగితే ప్రియులారా దేవునికి కొన్ని స్వభావాలు ఉన్నాయి. మనము యోనా ప్రవక్త గ్రంథములో కానీ కీర్తన గ్రంథములో కానీ చదివితే దేవుని స్వభావాలు ఏంటని ప్రియులారా, ఆయన మంచివాడు, సులభ కోపపడువాడు కాదు, దయానిధి, కరుణామయుడు, ఇటువంటి కొన్ని 4-5 క్యారెక్టర్స్ దేవునిలో ఉన్నాయి. సమయం తక్కువ ఉంది కాబట్టి నేను వాక్యం చదవటం లేదు, కేవలం అంశం మాత్రం చెప్తూ ఉన్నా. ప్రియులారా దేవునికి ఉన్నటువంటి స్వభావాలలో ఒకటే ఆయన దయామయుడు. దేవుని క్యారెక్టర్ హీఈస్ ఎ కైండ్ మ్యాన్, దయ కలిగిన వాడు. అందుకే యేసుక్రీస్తు వార్త పరిచయలు ప్రియులారా ఎంతోమంది వేదనలు, బాధలు, కన్నీటిలు, ఇబ్బందులు, సమస్యలు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆ కరుణామయుని హృదయము కరిగిపోయెను అని వాక్యం పలుకుతూ ఉంది. ఇప్పుడు దగ్గర చేత ప్రియులారా లుకా సువార్త 7వ అధ్యాయంలో మనము 9, 10, 11 నుంచి మనం చదివితే అక్కడ నయీన్ అనేటువంటి ఒక పట్టణములో ఒక విధవరాలకి ఒకే ఒక కుమారుడు, వాడు చనిపోయాడు. యేసుక్రీస్తు ఆ నగరానికి దగ్గరికి రాగానే ఏం చూస్తూ ఉన్నాడు, ఈ చనిపోయే కుమారునికి శవము తీసుకొని కొంతమంది యువకులు బయటకు వస్తూ ఉన్నారు. ఈ విధవరాలు ఏడ్చుకుంటూ ఆ శవము పాడ దగ్గర నిలబడి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు స్వభావం దయ కలిగిన వాడు కాబట్టి, దయామయుడు కాబట్టి, ఫస్ట్ ఆఫ్ ఆల్ భర్త చనిపోయాడు అందుకే ఈమె విధవరాలుగా ఉంటుంది, దానిపైగా ఒకే ఒక కొడుకు మీద ఆధారపడి జీవించిన ఈమెకి కొడుకు కూడా పోయాడు, ఈమె ఒంటరిగా ఉంటుంది, ఒక్కదానవే ఉంటుంది. ఆ కరుణామయన హృదయం కరిగిపోయును. ఇది చూడగానే యేసుక్రీస్తు స్వామి దగ్గరికి వెళ్ళి అమ్మా 7వకు అని చెప్పి వాక్యం పలుకుతుంది. ఆ పాడను ఆయన తాకెను, వెంటనే అది మోసిన వారు నిలచెను. యేసుక్రీస్తు ఆ యువకుడినితో కుమారుడా లేవు లెమో అని చెప్పగానే వాడు చనిపోయిన వాడు లేచి నిలబడ్డాడు. వాక్యం పలుకుతుంది యేసుక్రీస్తు ఆ కుమారుని ఆ తల్లికి అప్పచెప్పాడు. కరుణామయుడు యేసుక్రీస్తు. యోహాను 11వ అధ్యాయం 35వ వచనం ప్రియులారా, లాజరు చనిపోయాడు, ఆయనకి ఇద్దరు సహోదరులు మార్తమ్మ మరియమ్మ. లాజరు చనిపోయాడని యేసుకు దగ్గరికి వెళ్ళినప్పుడు మార్తమ్మ ఏడుస్తుంది, మరియమ్మ ఏడుస్తుంది, యూదులు ఏడుస్తూ ఉన్నారు, బంధువులు ఏడుస్తున్నారు, అందరూ ఏడుస్తూ ఉన్నారు. బైబిల్లో 73 గ్రంథాలలో అతి చిన్న ఒక వాకు, ద షార్టెస్ట్ సెంటెన్స్ ఇన్ ద బైబిల్ ఏంటంటే జీసస్ వెప్ట్, అంటే యేసుక్రీస్తు కళ్ళు తడపెట్టెను అని ఉంది తెలుగులో. ఆయన కంటి తడపెట్టెను, కళ్ళు తడపెట్టెను, అంటే జీసస్ వెప్ట్. చాలా చిన్న ఒక్క సెంటెన్స్, ఓన్లీ 2 వర్డ్సే ఉన్నాయి, జీసస్ వెప్ట్. దానికంటే చిన్న సెంటెన్స్ బైబిల్లో లేదు. అంటే మార్తమ్మ ఏడుస్తూ ఉండే, మరియమ్మ ఏడుస్తూ ఉండే, యూదులు ఏడుస్తూ ఉండే, స్నేహితులు ఏడుస్తూ ఉండే, అందరూ ఏడుస్తూ ఉండే, ఆయన కరుణామయుడు కాబట్టి ఆయన హృదయం కూడా కరిగిపోయిన వాక్యం పలుకుతుంది బిడ్డలారా. ఇది దేవుని స్వభావం, ఆయన క్యారెక్టర్ అనమాట. అయితే ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మ వలన అభిషేకించబడినప్పుడు ఈ పరిశుద్ధాత్మ 9 ఫలాలలో
ఒకటైనటువంటి ఈ దయ లేదా ఈ కైండ్నెస్ అటువంటి వ్యక్తిలోకి వచ్చేస్తుంది అనమాట. నువ్వు ఒక వ్యక్తి ఏడుస్తూ ఉండే, ఒక వ్యక్తి బాధపడుతూ ఉండే, ఒక వ్యక్తి ఆకలితో ఉండే, ఒక వ్యక్తి అక్కర్లో ఉండే, ప్రియులారా నువ్వు ఆ వ్యక్తిని సహాయం చేయకుండా వదిలిపెట్టలేవు. నువ్వు ఏదో ఒకటి చేస్తావు. నీ వంతు సహాయము, నీ వంతు హెల్ప్, నీ వంతు ఏదో ఒకటి ఆ వ్యక్తికి చేయకుండా, కనీసం ఆకలితో ఉండే, ఒక పూట అన్నమైన పెట్టకుండా నువ్వు వ్యక్తిని పంపించలేవు. ఎందుకు? దేవునిలో ఉన్నటువంటి ఆ కరుణ ప్రియులారా, ఆ దయ నీలోకి వచ్చేసింది అనమాట. ఆపదలు ఒక వ్యక్తి ఉండే, ఆ వ్యక్తికి సహాయం చేయకుండా నువ్వు దాటిపోలేవు. ఎందుకు? దేవునిలో ఉన్న దయ నీకు వచ్చేసింది, దేవుని ఆత్మ ఫలం నీకు వచ్చేసింది, నీవు దేవునిలాగా మారుతావు. చెట్టును బట్టి ఫలమును బట్టి చెట్టును అర్థం చేసుకోవచ్చు అంటే ప్రియులరా, ఇదే దానికి అర్థం ప్రియ సహోదరి, ప్రియ సహోదరులరా. అందువలన ఈరోజు పరిశుద్ధాత్మ నొవేన 5వ రోజు అనమాట. 5వ రోజు, ఈ 5వ రోజు మనం ఎందుకు ప్రార్థన చేయబోతున్నామంటే, నంబర్ 1, యేసు క్రీస్తు లేదా దేవుని స్వభావమైనటువంటి ఈ దయ, ఈ కైండ్నెస్ అనేటువంటి పరిశుద్ధాత్మ ఫలము మీ అందరికీ కావాలని మనం ప్రార్థన చేసుకోబోతున్నాం. ఇది ఒక మంచి ఫలం. ఏడుస్తున్న వారులతో ఏడవటానికి ఒక హృదయం, బాధలో ఉన్నత వారికి వాళ్ళతో మనం కూడా ఏకమవటానికి ఒక మనసు, నిస్సహాయ అవస్థలో ఉన్న వారికి సహాయం చేయడానికి ఒక మనసు, ఇబ్బందులు ఉన్న వారికి సహాయం చేసే ఒక మనస్సు. ప్రియులారా, ఇది ఈ ప్రపంచంలో మానవ జాతికి కావాలి, మనిషి రాశికి కావాలి. కానీ కొంతమంది మూర్ఖులుగా తయారవుతారు. ఏడ్చినా సరే, బాధపడినా సరే, ఏమైనా సరే, నాకేం పోయేది లేదు, నా కడుపు, నా తింటి, నా ఇల్లు, నా సుఖం, నా ఆనందం. ప్రియులారా, ఇది జంతువులకు కూడా లేనటువంటి ఒక మనసే. అటువంటి ఒక సమాజంలో మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి వలన బిడ్డలారా, ఈ కోవిడ్-19 వలన ప్రపంచమంతా యుద్ధం చేస్తూ ఉంటుంది. ఈ టైంలో ఈ దయ అనేటువంటి పరిశుద్ధాత్మ ఫలము ఎంతో అవసరం బిడ్డలారా. దయ మనకు కావాలి. ఈ దయ కోసం మనం ప్రార్థన చేయబోతున్నాము. అలాగే దేవుని పరిశుద్ధాత్మ బుద్ధి జ్ఞాన వరము ద్వారా నేను ఈరోజు చెప్పినటువంటి 13 అంశాలు ఉన్నాయండి. ఈ 13 అంశాలలో ఏమైనా 1, 2, 3, 4 మీలో పనిచేసి నీవు దేవుని ఆత్మతో ఆ ఆత్మ సంబంధం వీడిపోని అనుబంధం కలిగి ఉండి ఆయనకు సాక్షిగా ఈ ప్రపంచంలో నువ్వు జీవించాలని మనం ప్రార్థన చేయబోతున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేచి నిలబడతామా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా? 2 చేతులు మీ గుండె మీద పెట్టి 1 నిమిషం నిశ్శబ్దంగా కళ్ళు మూసుకుందాం. ప్రియబిడ్డలారా, పరిశుద్ధాత్మ నొవేన 5వ నాడు ఈ 2 ప్రత్యేకమైనటువంటి అంశాల కోసం మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ఇది మీలో పనిచేయటానికి అడ్డుగా ఏమైనా పాపమా, దోషమా, బలహీనతల మీలో ఉన్నాయా? పరిశుద్ధాత్మకు విరుద్ధంగా చేసిన పాపాలు ఉన్నాయా? దేవుని ఆత్మ నీతో మాట్లాడటానికి ఆటంకములు ఏమైనా ఉన్నాయా? దేవుని నుంచి ఎంత దూరంగా ఉన్నావు నువ్వు? నీ కుటుంబ సభ్యులతో నీ సంబంధం ఎలాంటి వంటిది? నీ శరీర మనస్సు ఆత్మలు ఎంతవరకు నిర్మలంగా పరిశుద్ధంగా నీవు చూస్తూ ఉన్నావు? ఈ వరములు కావాలని కోరుకోవటం మాత్రం కాదండి, అది పొందుకోవటానికి ఆటంకాలు ఏమైనా ఉన్నాయా? అవి అన్నీ కూడా తొలగించిన తప్ప ప్రియులారా మనకి ఇది ఏది రాదు. అందుకే యేసుక్రీస్తు పలికాడు, నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. పరిశుద్ధత, నిర్మలత్వం కావాలి. అందరితో మనం సఖ్యపడాలి, తప్పులు మన్నించాలి, మన శరీర మనస్సు ఆత్మలకు నిర్మలత్వం కావాలి.
నీతి మార్గములో నడవాలి. దేవునికి ప్రీతికరమైనటువంటి కార్యములు చేయాలి. ఆత్మ దాహం కావాలి, ఆకలి దప్పిక కావాలి. ఆయన కోసం జీవించటానికి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. పాపమును పాప మార్గాలను విడనాడాలి. క్యారెక్టర్ మారాలి, స్వభావం మారాలి. దేవుని పట్ల ఆసక్తి కలగాలి. ఇవి అన్నీ ప్రియులారా అవసరం. ఆవా కావాలి, భూవా కావాలంటే జరిగేది కాదండి బిడ్డలారా. ఈ లోకము అలాగే దేవుడు రెండు నీవు ఒకేసారిగా ప్రేమించలేవు. లోకాన్ని ప్రేమించిన వాడు దేవుణ్ణి ప్రేమించలేడు, దేవుణ్ణి ప్రేమించిన వాడు లోకాన్ని ప్రేమించలేడు. అందుకే ప్రభు వెలికాడు, నీ సంపద ఎక్కడ ఉన్నదో అక్కడ నీ హృదయం కూడా ఉన్నది. నీ సంపద దేవుని యందు ఉంచండి, నీ సంపద పరిశుద్ధాత్మ యందు ఉంచండి, నీ సంపద ఆత్మ విషయములో ఉంచండి బిడ్డలారా. అప్పుడు నువ్వు ఈ వరములు పొందుకుంటావు. ప్రభు ఎదుట మన పాపములు అన్నీ ఒప్పుకుందాం. ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం. రెండు చేతులు గుండె మీద పెట్టి, ప్రభువా నన్ను మన్నించు, ఐఎమ్ సారీ. ఒక ఉత్తమ మనస్తాప ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా. ఈ ఉత్తమ మనస్తాప ప్రార్థన ఉట్టిగా పెదవులతో చేసిన ప్రార్థన కాదు. నీ గుండెలో హృదయములో ఆ భక్తి అవిశ్వాసముతో మారు మనస్సు పొందే మనస్సుతో ప్రార్థన చేయాలి. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మిమ్ము అధికముగా ప్రేమించుచున్నాను. నీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహామనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికిని ఇటువంటి పాపములు చెయ్యనని నిండి మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి, ఆమేన్. నేను చెప్పే ప్రార్థన మీరందరూ చెప్పవలసిందే కోరుకుంటున్నాము. ఓ దేవా, ఓ దేవా, పాపాత్ముడైన నా మీద దయగా ఉండండి, దయగా ఉండండి. సర్వశక్తివంతుడవు, సర్వశక్తివంతుడవు, దయామయుడైన పరిశుద్ధాత్మదేవా, నీకు విరుద్ధముగా దోషములను పాపములను అవినీతిని అశుద్ధిని చేసి నీ సన్నిధి నుండి దూరమైన పాపాత్ముడును నేనయ్యా. నేను పాపములో పడి మీకు ద్రోహము చేసినందుకు మన్నింపును నీ కరుణను కోరుకుంటున్నాను. పవిత్రాత్మ అనుగ్రహ సహాయముతో ఇక మీదట పాపములో పడిపోకుండా నీకు సాక్షిగా జీవించునని మాట ఇచ్చుచున్నాను. ఆమేన్. పిల్లరా, ఈ దివస ప్రసాదం వైపు నీ రెండు చేతులు ఎత్తి పట్టుకోండి. ఆ భగవంతునితో నీ ఒక ఉత్పందము చేసుకోండి, మాట ఇవ్వండి. మీ అమ్మ, నాన్న, భార్య, భర్త, పిల్లలు, తోడ్పుట్టువులు, ఇరుగు పొరుగు వాళ్ళు, రక్త సంబంధికులు, స్నేహితులు, నీకు శత్రువుగా ఎవ్వరూ ఉండకూడదు. అందరినీ ప్రేమించే ఒక మనస్సు కావాలి. దేవునికి ఇష్టం లేని అన్ని వదిలిపెట్టిన నిర్ణయం తీసుకును. రెండు చేతులు సప్రసాదం వైపు ఎత్తి పట్టుకొని ఆ దేవునితో ఉత్పందము చేసుకో. దేవునితో మాట ఇ, ఆ మాట నిలబెట్టడానికి సహాయం కోరుకో. ఆ తండ్రి దేవుణ్ణి యేసుక్రీస్తు పరిశుద్ధ దేవుని నిండు మనసుతో పూజించి, నిండు మనసుతో సేవించి, నిండు మనసుతో ఆరాధించే, అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా నీ జీవితంలో మొదటి స్థానం దేవునికి, దేవునికంటే ముఖ్యమైన ఒక్కడు నీ జీవితంలో ఉండకూడదు. దేవునికంటే ముఖ్యమైన ఎవరు నీ లైఫ్లో రాకూడదు. దేవునికంటే ముఖ్యమైన ఏది నీకు ఉండకూడదు. అటువంటి ఒక గట్టి ప్రతిజ్ఞ చేసుకో. చిత్ర పైకి రేపు స్తుతించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా 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 సుదించు సుదించు దేవుడు నీకన్ని ఆయన సర్వస్వం ఆయన సమస్తము ఆయన కంటే పెద్దగా ఎవరు లేరు ఆయన కంటే గొప్పగా ఎవరు లేరు ఆయన కంటే ముఖ్యమని ఎవరు లేరు దేవా నువ్వే అన్నిటికంటే ముఖ్యం నువ్వే అన్నిటికంటే నాకు కావలసినది హల్లెలూయా హల్లెలూయా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను నిన్ను స్తుతిస్తూ ఉన్నాను నిన్ను ఘనపరుస్తూ ఉన్నాను నన్ను తీసుకో దేవా నన్ను అంగీకరించండి దేవా నన్ను దీవించండి నన్ను మన్నించండి హల్లెలూయా 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 గ్లోరీ 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 అన్నద మహిమ నిరంతరం ఆరాధన నిన్న కలుగును గాక ప్రియులారా రెండు చేతులను గుండె మీద పెట్టండి మనము పరిశుద్ధాత్మ అభిషేక ప్రార్థన చేయబోతు ఉన్నాము Litany of the Holy Spirit. ఈ లిటనీ ఎందుకంటే కేవలం పరిశుద్ధాత్మ వరముల కోసమే కేవలం పరిశుద్ధాత్మ ఫలముల కోసమే మన ప్రార్థన రెండు చేతుల గుండె మీద పెట్టి కళ్ళు మూసుకొని ఏకాగ్రత ఒకే ఒక దాహం దేవా నాకు నువ్వు కావాలి నాకు నీ అభిషేకం కావాలి నాకు మీ ఫలములు కావాలి ఇది ఒకే ఒక దాహంతో ఎవరిని పట్టించుకోకుండా ఎవరిని చూడకుండా కేవలం నువ్వు నీ దేవుడు మాత్రమే విశ్వాసముతో గట్టిగా నేను చెప్పే ప్రార్థన మీరు చెప్పండి ఏలినవారా దయ చూపండి ఏలినవారా దయ చూపండి క్రీస్తువా దయ చూపండి క్రీస్తువా దయ చూపండి ఏలినవారా దయ చూపండి ఏలినవారా దయ చూపండి క్రీస్తువా మా ప్రార్థన వినను అవతరించండి క్రీస్తువా మా ప్రార్థన వినను అవతరించండి క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయ చేయండి క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయ చేయండి మీ జవాబు మమ్ము అభిషేకించండి స్వామి పరలోకమందుడు పెదయైన సర్వేశ్వరా మమ్ము అభిషేకించండి స్వామి లోకము రక్షించిన పుత్రుడైన సర్వేశ్వరా మమ్ము అభిషేకించండి స్వామి మహాపరిశుద్ధ ఏక త్రిత్వం యొక్క మూడవ వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ సర్వేశ్వరా మమ్ము అభిషేకించండి స్వామి పితా పుత్రులలో నుండి బయలుదేరుడు ఆ ఇద్దరికి సరిసమానుడై ఉండడు పరిశుద్ధాత్మ సర్వేశ్వరా మమ్ము అభిషేకించండి స్వామి పితా పుత్రులకు గల పరమ ప్రేమగా ఉండడు పరిశుద్ధాత్మ సర్వేశ్వరా మమ్ము అభిషేకించండి స్వామి లోక రక్షకుడు తపోస్నానం పుచ్చుకున్న తరుణమందు ఆయన శిరస్సుపై పావు రూపముగా దిగి వచ్చిన పరిశుద్ధాత్మ సర్వేశ్వరా మమ్ము అభిషేకించండి స్వామి యేసునాథుని మోక్షారోహణ చేసిన వెనుక ఆయన శిష్యులకు ఉపాధ్యాయులైన పరిశుద్ధాత్మ సర్వేశ్వరా మమ్ము అభిషేకించండి స్వామి ఒక్కొక్క అపోస్తలుల శిరస్సుపై అగ్ని నాలుకగా దిగి వచ్చిన పరిశుద్ధాత్మ సర్వేశ్వరా మమ్ము అభిషేకించండి స్వామి అట్టి వేళల అపోస్తులకు అనేక వరములు ప్రసాదించిన పరిశుద్ధాత్మ సర్వేశ్వరా మమ్ము అభిషేకించండి స్వామి తిరుసభ నడిపించుటకు అపోస్తులకు సహాయం చేయ పరిశుద్ధాత్మ సర్వేశ్వరా మమ్ము అభిషేకించండి స్వామి అధైర్యులకు ధైర్యమునిచ్చు పరిశుద్ధాత్మ సర్వేశ్వరా మమ్ము అభిషేకించండి స్వామి అపోస్తుల విశ్వాసము దృఢపరచిన పరిశుద్ధాత్మ సర్వేశ్వరా మమ్ము అభిషేకించండి స్వామి సమస్త జనులకు యోగ్యమైన ప్రేరణగా ఉండడు పరిశుద్ధాత్మ సర్వేశ్వరా మమ్ము అభిషేకించండి స్వామి పాప అంతకారమును పోగొట్టి జ్ఞానోదయము కలిగించు పరిశుద్ధాత్మ సర్వేశ్వరా మమ్ము అభిషేకించండి స్వామి ఆశాపాశములు జయించుటకు బలిమిని ప్రసాదించు పరిశుద్ధాత్మ సర్వేశ్వరా మమ్ము అభిషేకించండి స్వామి పిశాచ తంత్రములలో చిక్కుకొనకుండా మమ్ము కాపాడుడు పరిశుద్ధాత్మ సర్వేశ్వరా మమ్ము అభిషేకించండి స్వామి సకల దేవర వరములకు బుగ్గయైన పరిశుద్ధాత్మ సర్వేశ్వరా మమ్ము అభిషేకించండి స్వామి వరప్రసాదములను ఆప్తులకు నిచ్చు పరిశుద్ధాత్మ సర్వేశ్వరా మమ్ము అభిషేకించండి స్వామి దేవభక్తులకు జ్ఞానోబోధకుడై ఉన్న పరిశుద్ధాత్మ సర్వేశ్వరా మమ్ము అభిషేకించండి స్వామి సకల ధర్మ వృత్తులకు సహాయము చేయ పరిశుద్ధాత్మ సర్వేశ్వరా మమ్ము అభిషేకించండి స్వామి సకల పుణ్యములకు కారణకర్తైన పరిశుద్ధాత్మ సర్వేశ్వరా మమ్ము అభిషేకించండి స్వామి సత్క్రియల యందు వర్ధిల్లుటకు మాకు సహాయము చేయ పరిశుద్ధాత్మ సర్వేశ్వరా మమ్ము అభిషేకించండి స్వామి మంచి మరణమును పొందుటకై మాకు ఆధారమై ఉన్న పరిశుద్ధాత్మ సర్వేశ్వరా మమ్ము అభిషేకించండి స్వామి తిరుసభను పాలించు వాళ్లకు
పరమగా తోడై ఉన్న పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి దీర్ఘదర్శులకు దీర్ఘదర్శి ప్రసాదించే పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి వేద పారులకు విద్యా బోధయైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి వేద సత్యములను విశ్వసించుటకు సహాయం చేయ పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి దేవుని యందు నమ్మిక ఉంచటానికి సహాయం చేయ పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి దైవ ప్రేమను మా హృదయములలో పుట్టించు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి పుణ్య మార్గములో నడచటకై మాకు సహాయం చేయ పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి వేద సాక్షులకు దీర్ఘత్వమునిచ్చు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి ధ్యానమునకు కారకుడైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి కరుణ సాగరుడైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి చంద్రుని కంటే మిక్కిలి చల్లని ప్రకాశమై ఉండడు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి అపోస్తలుల గురువై ఉండడు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి మిక్కిలి మధురమైన దేవామృతముగా ఉండడు పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి కన్యాస్త్రీ వతములను కాపాడి ఉండడు గురువైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి మాకు జ్ఞాన బుద్ధి వరమును అనుగ్రహించి పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి సన్యాసులకు ఆభరణమైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి సకల పునీతులకు కిరీటమైన పరిశుద్ధాత్మ సర్వేశ్వర మమ్ము అభిషేకించండి స్వామి సర్వేశుని గొర్రెపిల్ల లోకమేక పాపములను పరిహరించుడువారా మా పాపములను మన్నించండి స్వామి సర్వేశుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించుడు వారా ప్రార్థన విను అవతరించండి స్వామి సర్వేశుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించుడు వారా మీ మీద దయగా ఉండండి స్వామి ప్రార్థించుదము సర్వేశ్వర మీ దాసుల హృదయములను పవిత్ర ఆత్మ జ్ఞాన వరములతే తీర్థదిద్ద కరుణించండి ఆ పవిత్ర ఆత్మ వలన మేము చక్కని వాటిని మాత్రమే తెలుసుకుండకును ఆయన ఊరటం ఉంది మేము ఎప్పటికీ సంతోషించుటకును మాకు అనుగ్రహము దయచేయండి మీతోను పవిత్ర ఆత్మతో ఏకమై సర్వ స్వతంత్రుడైన సమస్తమునకు సిద్ధముగా చేయు మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ రెండు చేతుల పైకి లేపి ఆ సకల వరములను మనకు ప్రసాదించి పరిశుద్ధ దేవుని చేతుల పైకి లేపి స్తుతించండి హల్లెలూయా 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 గొంతెత్తి స్తుతించు గొంతెత్తి స్తుతించు ప్రభువా హల్లెలూయా 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 ప్రియులారా రెండు చేతులు మీ ముందు మెల్లగా చాచి తెరచి పట్టుకోండి మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆభిషేకం కోసం మనం పాట పాడుతూ ఉన్నాము రెండు చేతులు మీ ముందు మెల్లగా చాచి తెరచి పట్టుకుని దాహముతో పాడదాం ఆత్మదేవుడు అనుగ్రహము నీపై కృమరించబడాలని నిన్ను పూర్తిగానే మార్చేసుకోవాలని ఈ వరములు పనిచేయాలని ఈ 13 మార్గాలు నీ ముందు తెరవబడాలని ఆ కరుణామయుని హృదయములాగా నీకు కూడా ఆ కరుణ జాలి కలిగి ఆయన సాక్షిగా జీవించాలని దాహముతో నేను పాడనే పాట నా పాడిన తర్వాత మీరు కూడా పాడండి నా హృదయములో నికి నీ ఆత్మను సమృద్ధిగా పంపుము నా హృదయములో నికి నీ ఆత్మను సమృద్ధిగా పంపుము నన్ను పరిశుద్ధ ఆత్మశక్తితో సంపూర్ణముగా నింపుము నన్ను పరిశుద్ధ ఆత్మశక్తితో సంపూర్ణముగా నింపుము నా హృదయములోనికి నీ ఆత్మను సమృద్ధిగా పంపుము నా హృదయములోనికి నీ ఆత్మను సమృద్ధిగా పంపుము నన్ను పరిశుద్ధ ఆత్మశక్తితో సంపూర్ణముగా నింపుము నన్ను
నిన్ను పరిశుద్ధాత్మ శక్తితో సంపూర్ణముగా నింపుము ఆత్మను పంపుము శక్తితో నింపుము ఆత్మను పంపుము శక్తితో నింపుము ఆత్మను పంపుము శక్తితో నింపుము ఆత్మను పంపుము శక్తితో నింపుము నా హృదయములోనికి నీ ఆత్మను సమృద్ధిగా పంపుము నా హృదయములోనికి నీ ఆత్మను సమృద్ధిగా పంపుము నన్ను పరిశుద్ధ ఆత్మ శక్తితో సంపూర్ణముగా నింపుము నన్ను పరిశుద్ధ ఆత్మ శక్తితో సంపూర్ణముగా నింపుము పరిశుద్ధాత్మదేవ పాపబోధము పశ్చాత్తాపన కనగరగించండి అన్ని పాపములను విడిచిపెట్టడానికి పాప మార్గము నుండి దూరం అవ్వటానికి నన్ను ఆ కృపతో నడిపించండి దేవాని ప్రార్థిద్దాం పాప నియమము నుండి నన్ను విడిపించుము పాప నియమము నుండి నన్ను విడిపించుము పాపములన్నిటి గూర్చి నన్ను ఒప్పించుము పాపములన్నిటి గూర్చి నన్ను ఒప్పించుము ఆత్మను పంపుము శక్తితో నింపుము ఆత్మను పంపుము శక్తితో నింపుము నీ ఆత్మను పంపుము శక్తితో నింపుము నీ ఆత్మను పంపుము శక్తితో నింపుము నా హృదయములోనికి నీ ఆత్మను సమృద్ధిగా పంపుము నా హృదయములోనికి నీ ఆత్మను సమృద్ధిగా పంపుము నన్ను పరిశుద్ధ ఆత్మ శక్తితో సంపూర్ణముగా నింపుము నన్ను పరిశుద్ధ ఆత్మ శక్తితో సంపూర్ణముగా నింపుము పరిశుద్ధాత్మ ద్వారా నీ కృపను నాకు అనుగ్రహించి సంభవించబోయే కార్యములను జరగబోయే కార్యములను ముందుగా తెలియచేయటానికి జ్ఞానవరమును బుద్ధివరమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా దాహమొత్తో ప్రార్థించు నాతో మాట్లాడండి దేవా 13 మార్గాలు నా ముందు తెరవండి దేవా అని ప్రార్థించు సంభవించబోవునవి నాకు బోధించుము సంభవించబోవునవి నాకు బోధింపుము సర్వసత్యములోకి నన్ను నడిపించుము సర్వసత్యములోకి నన్ను నడిపించుము ఆత్మను పంపుము శక్తితో నింపుము ఆత్మను పంపుము శక్తితో నింపుము నీ ఆత్మను పంపుము శక్తితో నింపుము నీ ఆత్మను పంపుము శక్తితో నింపుము నా హృదయములోనికి నీ ఆత్మను సమృద్ధిగా పంపుము నా హృదయములోనికి నీ ఆత్మను సమృద్ధిగా పంపుము నన్ను పరిశుద్ధ ఆత్మ శక్తితో సంపూర్ణముగా నింపుము నన్ను పరిశుద్ధ ఆత్మ శక్తితో సంపూర్ణముగా నింపుము
పరిశుద్ధాత్మ దేవా నీ చిత్తమును జట్పట్టి మీ మార్గమును బట్టి ప్రభువా మీ వరములు మాకు దయచేయండి ఒక్కొక్కరికి ఏ వరము కావాలో ఒక్కొక్కరికి ఏ కృప అవసరమో నీకు మాత్రమే తెలియని పరిశుద్ధాత్మ దేవా వేలాది మంది ఈ వాక్యం వింటూ ఉండగా వేలాది మంది ఈ ఐదవ నాడు ఈ జప ఈ యొక్క నవేనా ప్రార్థనలో పాల్గొంటూ ఉండగా ఒక్కొక్కరికి ఏది అవసరమో ఒక్కొక్కరికి ఏది కావాలో నీకు తెలియని పరిశుద్ధాత్మ దేవా అభిషేకించమని ప్రార్థిస్తున్నా దాహముతో ప్రార్థించు నీదు చిత్తమును బట్టి వరములు దేచేయుము నీదు చిత్తమును బట్టి వరములు దయచేయుము నీ సాక్షిగా నిలుచుటకు బలమును నాకియుము నీ సాక్షిగా నిలుచుటకు బలమును నాకివ్వుము ఆత్మను పంపుము శక్తితో నింపుము ఆత్మను పంపుము శక్తితో నింపుము నీ ఆత్మను పంపుము శక్తితో నింపుము నీ ఆత్మను పంపుము శక్తితో నింపుము నా హృదయములోనికి నీ ఆత్మను సమృద్ధిగా పంపుము నా హృదయములోనికి నీ ఆత్మను సమృద్ధిగా పంపుము నన్ను పరిశుద్ధాత్మ శక్తితో సంపూర్ణముగా నింపుము నన్ను పరిశుద్ధాత్మ శక్తితో సంపూర్ణముగా నింపుము నా హృదయములోనికి నీ ఆత్మను సమృద్ధిగా పంపుము నా హృదయములోనికి నీ ఆత్మను సమృద్ధిగా పంపుము నన్ను పరిశుద్ధాత్మ శక్తితో సంపూర్ణముగా నింపుము నన్ను పరిశుద్ధాత్మ శక్తితో సంపూర్ణముగా నింపుము హాలే హల్లెలూయా హాలే హల్లెలూయా చిత్రపైకి లేపి అందరూ హాలే హల్లెలూయా 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 ఎవ్రీబడీ అందరూ హాలే హల్లెలూయా హల్లెలూయా హాలే హల్లెలూయా హాలే హల్లెలూయా హాలే హల్లెలూయా హాలే హల్లెలూయా హాలే హల్లెలూయా హాలే హల్లెలూయా దాహముతో పరిశుద్ధాత్మ దేవా మమ్మల్ని అభిషేకించు నీ కృపా వరములతో అభిషేకించు శక్తితో బలముతో అభిషేకించు ప్రార్థించు హాలే హల్లెలూయా 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 స్తుతించు 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 హల్లెలూయా 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 హల్లెలూయా
పరిశుద్ధాత్మ దేవా అభిషేకించుము అభిషేకించుము పరిశుద్ధాత్మ దేవా హల్లెలూయా 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 ఆత్మను పంపుము నీ శక్తితో నింపుము ఆత్మను పంపుము నీ శక్తితో నింపుము నిశ్శబ్దంగా పరిశుద్ధ ఆత్మ సన్నిధిలో ఆ దేవునికి కృతజ్ఞత ఆ దేవునికి థ్యాంక్స్ తెలియజేయండి బిడ్డలారా. ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ ఘనత మహిమ. నేను అయోగ్యును పాపాత్ముడును దేవా, కానీ నీ కృప, నీ జాలి, నీ కరుణ నా బలహీనతలు మించినది ప్రభువా. నువ్వు కావాలని దాహముతో ఇన్ని వేల మంది ప్రార్థిస్తూ ఉండగా ప్రభువా అనుగ్రహించు ఒక్కొక్కరిని. నీ రక్తముతో కడిగి శుద్ధి చేయండి దేవా, ఆత్మదాహం తీర్చండి దేవా. ఈ 13 మార్గాలలో ఈ బిడ్డలకి తెరమని ప్రార్థిస్తున్నామయ్యా. నీకు సాక్షిగా నిలబెట్టండి, మార్చండి ప్రభు. ఈ నవదిన నవేనాలలో పాల్గొంటున్న ఈ బిడ్డ ఏ ఒక్కడు కూడా ఒకటి చేతితో వెళ్ళిపోకుండా నీకు సాక్షిగా వారు మారునుగాక, నీ ఫలములు వారిలో పని చేయునుగాక, నీ వరములు వారికి వచ్చునుగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుడనే యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఉన్నతమైన అధికారపూరిత నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ మోకరించి నిబడలారా, మన దివ్య సప్రసాద ఆశీర్వాదము స్వీకరించబోతున్నాం. పౌలు గారు వెలికినట్లుగా నీ శరీరాన్ని ఆయన ముద్రించబోతూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ ముద్ర వేయబోతూ ఉన్నాడు. నువ్వు ఆయనకు చెందిన బిడ్డ, లోకమునకు చెందినవాడు కాదు. సిద్ధంగా ఉండి శ్రమలు వంచి ఆ ఆత్మ అభిషేకాన్ని ముద్రణ తీసుకుందాం బిడ్డలారా. ఏలిన వారు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరినీ దీవించి ఆత్మవరములతో ఆత్మఫలములతో అభిషేకించునుగాక. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని పరిశుద్ధ ఆత్మ నవదిన నవేన ప్రార్థనలో ఐదవ రోజు ఈ బలిని అర్పించడానికి మీ అందరినీ ఎంతో ప్రేమతో సంతోషంతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాడు పరిశుద్ధ బలిపూజ పెట్టించి మన ప్రార్థన సహాయం కోరిన వారు ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ కే మేరీ అండ్ తేజ ఆఫర్డ్ బై ఫ్యామిలీ మెంబర్స్, థ్యాంక్స్ గివింగ్ మాస్ ఆఫర్డ్ బై గాదే మేరీ ప్రకాష్ అండ్ ఫ్యామిలీ, ఫర్ ద ఇవాంజలైజేషన్ ఆఫ్ అవర్ నేషన్ ఆఫర్డ్ బై మేరీ ప్రకాష్, థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ బ్లెస్సింగ్స్ అపాన్ తుమ్మ బాల ధీరజు రెడ్డి ఆఫర్డ్ బై ద మదర్, థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ద బ్లెస్సింగ్స్ అండ్ ప్రొటెక్షన్ అపాన్ పోతిరెడ్డి దివ్య సతీష్ రెడ్డి ఆఫర్డ్ బై ద మదర్, థ్యాంక్స్ గివింగ్ మాస్ ఆఫర్ టు అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా అండ్ బ్లెస్సింగ్స్ అపాన్ బోయపాటి వినోద్ అండ్ ఫ్యామిలీ ఆఫర్డ్ బై జసీంతా, ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ బోయపాటి యాగరెడ్డి ఆఫర్డ్ బై బోయపాటి వినోద్ రెడ్డి, థ్యాంక్స్ గివింగ్ to Saint Anthony for the blessings upon family offered by Thirumal Reddy Bal Reddy and Anthony Mary, for the departed soul of Boyapati Raipur Reddy Chinnamma and all the souls in the family offered by B. Vinod Reddy and family, for the departed soul of Golamari Raipur Reddy and Karlinamma offered by the daughter and family, for the departed soul of Golamari Inna Reddy offered by Gade Inna Reddy and Lucy Rani on the occasion of the wedding anniversary of Thumma Subhash Reddy and Judita offered by Judita, for the departed soul of COVID-19 victims offered by Ravalapalli Raju and Bhagya and David, for the healing and protection of the deliverance of all the friends, relations from COVID-19 offered by Sushila Clement, for brighter future of Alex and good marriage proposals to younger son and thanksgiving offered by J. Sujata, thanksgiving and for the departed soul of Polanki Innaya offered by Kakumanu Shauri Lamma and Sagar and family, thanksgiving for special intentions offered by Allam Bal Reddy and Jyoti, for the good health of Erva Bhaskar Reddy offered by Fatima, for the brighter future of the children and God's blessings upon the family offered by Jyoti, for special intentions and thanksgiving and God's blessings upon the family offered by Bontu Kishore, Divya Bharati, Saravanti, Prakashi and relatives, thanksgiving mass to Mother Mary offered by Vadranan Nagaraju and family, for the departed soul and the family offered by A. Joseph Reddy and family, for the departed soul of Erva Mary Shamala Sudeep Reddy and the soul the court issues offered by Erva Maria Sundari, for the good health of Rupesh offered by A. Velvisha, for the good health and protection from COVID-19 offered by Josephine, thanksgiving and good health and brighter future of the children and peace in the family offered by Gathere Dijaya and family, for the departed soul of Boga Maria Karuna Kumar offered by Boga Arogyam, thanksgiving mass to Mother Mary offered by Dasari Bal Joji and Mary Ann and family, for the good health and blessings upon Bala Rohit, Deepika and Reshma Josephine offered by Erva Raja Reddy and Pauline, for the good health of Prasanna Kumar offered by family members, for the brighter future of Bala Praneeth and Joseph Pranay offered by Linga Reddy, Fatima Reddy and Divya Mary, for the good health of Pramila and deliverance from all evil offered by Anupriya, for the birthday blessings upon Pamu Patmaja offered by Pamu Kondal Rao and Rosalina, thanksgiving mass on the occasion of the wedding anniversary and the blessings upon the children offered by Erva Rani and Shailaja, for the good health of Y.S. Chandra Shekhar Reddy and God's blessings upon the family offered by Saubhagyavati, thanksgiving mass for the wedding anniversary of Kandula Bal Reddy and Elizabeth Reddy, and thanksgiving Father Benny for divine wisdom to spread the good news of God
offered by K. Anvesh and K. Praneeth and family. Thanksgiving Mass for the protection and blessings of Mother Mary offered by Gandhari, Deepa and Srinivas, Karne, Pradeep and Pavalika. Thanksgiving Mass to Richie, successful completion of the MBBS and received a private job and good health offered by Y. Rajesh and Moni Kumari. For the departed soul of Galla Santama offered by Galla Mary and Santi. Thanksgiving for the good health and blessings upon the family and for the special intentions of the family offered by Potreddy, Prakash Reddy and Regina. Thanksgiving Mass to Sacred Heart of Jesus and Mother Mary and the blessings upon Reverend Father Benny by Shantina Mary and Anthony Mahindra and Kritika. For the departed soul of Y. Sridhar offered by Y. Shailaja and Joseph Ajay. For the good health of body, mind and spirit and blessings of the Holy Spirit upon a person offered by the family members. For the blessings upon Erva, Revi, Shailaja on the wedding anniversary and God's grace upon the family. For special intentions anointing upon Mary Pavani offered by the family members. For God's blessings and departed souls of Mekala Shaurilu Shantamma Inyasamma offered by Mekala Shauri Meghana. Thanksgiving Mass on the occasion of the wedding anniversary offered by Y. Anil Kumar and Y. Maheshwari. For the gift of child and to offer that child to the Catholic Church as a priest and the salvation of the family and for the good marriage proposals to sister-in-laws offered by Dulam Manjula Srinivas. Thanksgiving and good marriage proposals for Kiran and Kirtana and indwelling of the Holy Spirit's gifts and fruits upon the family offered by Kudumula Joji Reddy and Sliva Rani. For good health of Joseph Mahindra and healing from all the inner wounds and weaknesses offered by family members. Thanksgiving Mass for the good health and special intentions in honor of the Holy Spirit offered by Ankur Reddy, Rajeshwagar Reddy, Josh Mary, Ambati Shaurilu, Varun Reddy, and Pranusha. Thanksgiving for special intentions and peace in the family offered by Allam, Raipur Reddy, and Jyoti. For deliverance from evil spirits and fill the presence upon the Sohan Reddy and Anthony Mary, Bhaskar Reddy, and Megan, and their good health offered by family members. For the birthday blessings upon Bala Rohit Reddy and his job and good health, bright future offered by Raja Reddy and Jayanti. For the departed soul of Bay Reddy, Amruta Reddy offered by Raja Reddy and Jayanti. For the good health of Nimmakayala Kiran Kumar Reddy offered by Nimmakayala Joseph Reddy and Sundari. For the birthday blessings upon Tenali Santhya offered by Tenali Sunny Babu Linnu Cherry. For the departed soul of Sliva Rajan offered by Anthony Mekna Mahindra Santiana Mary and Hritika. Thanksgiving Mass for M. Rohit Anand Reddy and Sindhu Reddy offered by M. Prakash Reddy. For the blessings of the Holy Spirit upon Y. Shau Reddy, Y. Maria Nakshatram, Y. S. Reddy, Y. Monica, Y. Kritiksha offered by Erva and family. Priyamana Sahodri Sahodalara, Sudhir Kamaina Tuvendi, Aravai, Parishuddha Balibhoja, Intentions Miru, E. Parishuddhatma Abhishega, Aidava Novena Sandarbanga Miru, Arpinchi Unnaru. అలాగే వేలాది మంది ఈ పరిశుద్ధ బలిని ఈ నవేనాలో పాల్గొంటూ ఉంటున్నారు. ఒక నిమిషం కళ్ళు మోసుకున్న నిశ్శబ్దంగా మీరు పెట్టించిన ఉద్దేశాలు, మీరు కోరుకున్న మీ కోరికలు, నివేదనలు, ప్రార్థనలు అన్నిటినీ కూడా మనసులో తలంచుకుంటాం. ఈ పరిశుద్ధ బలిపీఠం మీద ఇన్ని ప్రార్థనలు మనం కానుకగా అర్పిస్తూ ఉన్నాం. అన్ని ఆరాధనల కంటే శ్రేష్టమైనటువంటి ఆరాధన పరిశుద్ధ దివ్య బలి పూజ కాబట్టి ఆ భగవంతుడు మనందరికీ ఈ నీవెనలు ప్రసాదించాలని విశ్వాసముతోనూ భక్తితోనూ ప్రార్థించుకుందాం.
పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు ఎదుట మన పాపములు మనం ఒప్పుకుంటూ అందరినీ తోడి సోదరి సోదరుల్ని మన్నించి మనము పాపక్షమాపణం కోసం ప్రార్థిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరు మనందరిపై దయ చూపి మన పాపములు దోషములను మన్నించి మనలను నిత్య జీవమునకు నడిపించునుగాక. ఆమేన్. తండ్రి దేవా, మాపై దయ చూపండి. తండ్రి దేవా, మాపై దయ చూపండి. యేసుక్రీస్తువా, మాపై దయ చూపండి. యేసుక్రీస్తువా, మాపై దయ చూపండి. పావనాత్మ దేవా, మాపై దయ చూపండి. పావనాత్మ దేవా, మాపై దయ చూపండి. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, పవిత్ర ఆత్మ మాయందు వేంచేసి మమ్ము తన మహిమాయుధం నిలయముగా తయారు చేసి ఎల్లప్పుడూ మీ ప్రేరణ ద్వారా మీ ప్రేమ మార్గములో నడిపింపమని ప్రతిమాలు కొనుచున్నాము. మీతోను పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 17వ వచనము నుండి 27వ వచనం వరకు. క్రైస్తవ సంఘపు పెద్దలు తనను కలుసుకోవాలని పౌలు మిలేతి నుండి ఎఫెసు నగరమునకు వర్తమానం పంపెను. వారు అచ్చటికి వచ్చి సమావేశమైనప్పుడు పౌలు వారితో, ఆసియా మండలములో అడిగిడిన మొదటి రోజు నుండి నా సమయమంతయు నేను మీతో ఎట్లు గడిపితునో మీరు ఎరుగుదురు. యూదుల కుతంత్రముల వలన నాకు కలిగిన కష్టకాలములో నేను ప్రభు సేవకునిగా నా పనిని సంపూర్ణ దీనత్వంతోనూ కన్నీటితోనూ నెరవేర్చితిని. నేను బహిరంగముగా మీ ఇండ్లయందు ప్రసంగించి బోధించినప్పుడు మీకు అన్ని విధముల సహాయపడటకు నేను వెనుదీయలేదు. పాపముల నుండి దేవుని వైపుకు మరలవలనని, మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసింపవలనని యూదులను, అన్యులను ఒకే రీతిగా నేను తీవ్రంగా హెచ్చరించితిని. మరి ఇప్పుడు పవిత్రాత్మకు విధేయుడైను నేను యెరూషలేమునకు పోవుచున్నాను. అక్కడ నాకు ఏమి జరుగునన్నదో తెలియదు. చెరసాలయు కష్టములు నా కొరకై వేచియున్నవని పవిత్రాత్మ ప్రతి నగరమున నన్ను హెచ్చరించడం మాత్రమే నాకు తెలియను. దేవుని అనుగ్రహమును గూర్చిన సువార్తను ప్రకటించటయే ప్రభువైన యేసు నాకు నియమించిన పని. నాకు ఆ పనిని నేను పూర్తి చేయటయే నా కర్తవ్యము. అంతకు మినహా నా జీవితము ప్రయోజనకరమని నేను భావించటలేదు. దేవుని రాజ్యమును గూర్చి ప్రసంగించుచు నేను మీ అందరి మధ్యలో సంచరించియున్నాను. మీలో ఎవరును నన్ను మరలా చూడరని ఇప్పుడు నాకు తెలియను. కాబట్టి ఈరోజే దీనిని మీకు ఎరుకు చేయుచున్నాను. మీలో ఎవరు నశించినను దానికి నేను దోషిని కాను. ఏలైనా దేవుని సంకల్పమును మీకు ఎరిగించుటలో నేను వెనుకంజ వేయలేదు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 17వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 1 నుంచి 10 వరకు.
యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లు ప్రార్థించెను, తండ్రి గడియ వచ్చినది, మీ కుమారుడు నిన్ను మహిమపరచుటకు నీవు నీ కుమారుని మహిమపరపుము. నీవు నీ కుమారునకు అప్పగించిన వారందరకు ఆయన నిత్య జీవము ప్రసాదించుటకు నీవు ఆయనకు మానవులందరిపై అధికారమును ఒసగితివి. ఏకైక సత్య సర్వేశ్వరుడగు నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును వారు తెలుసుకొనుటయే నిత్య జీవము. నీవు నాకు అప్పగించిన పనిని పూర్తి చేసి నిన్ను ఈ లోకమున మహిమపరచి తిని. ఓ తండ్రి, లోక ఆరంభమునకు పూర్వము నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ సమక్షమున మహిమపరపము. ఈ లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన వారికి నిన్ను తెలియచేసి తిని. వారు నీవారు, నీ వారిని నాకు అనుగ్రహించి తిని. వారు నీ మాటలు పాటించి తిరి. నీవు నాకు అనుగ్రహించినదంతయు నీ నుండి ఏనని వారు అప్పుడు గ్రహించి తిరి. నీవు నాకొసగిన సందేశమును వారికి అందచేసి తిని. వారు దానిని స్వీకరించి నేను నిజముగా నీ యొద్ద నుండి వచ్చి తినని తెలుసుకుని నీవు నన్ను పంపినదని విశ్వసింతిరి. నేను వారి కొరకు ప్రార్థన చేయుచు ఉన్నాను. లోకము కొరకు కాక నీవు నాకు అనుగ్రహించిన వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. ఏలైనా వారు నీవారు, నా సర్వస్వమును నీది, నీ అంతయు నాది, నేను వారి యందు మహిమపరపబడితిని. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రియులారా, అర్పణ సమయము, మీరు పెట్టించిన పరిశుద్ధ బలి పూజ ఉద్దేశ లక్ష్యాలు, మీ ప్రార్థనలన్నిటినీ మనసులో తలుచుకుంటూ కానుకగా మీరు ఇక్కడ అర్పించండి. మన్నించవా నీరాజనమిదియే నిఖిలేశ్వరా, నీ సన్నిధిలోనికి రాలేము మేము, నువ్వు కోరిన కానుక తేలేము మేము, నీ సన్నిధిలోనికి రాలేము మేము, నువ్వు కోరిన కానుక తేలేము మేము. నా తనువు మనసు నీకే అర్పించేము, మా తనువు మనసు నీకే అర్పించేము, అర్పణ చేయగా వచ్చాము మేము. నీరాజనమిదియే నిఖిలేశ్వరా, నీ దాసుల కానుక మన్నింపవా, నీరాజన విధియే నిఖిలేశ్వరా. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరుణల ద్వారా ఈ బలిని స్వీకరించరుగాక. ప్రియులారా, భక్తితో విశ్వాసముతో ఈ పరిశుద్ధమైనటువంటి అర్పణ వేళలో మీ ఇంటిని, మీ కుటుంబాన్ని, మీ అవసరాలు, మీ ప్రార్థనలు, కోరికలు, మీరు పెట్టించిన పరిశుద్ధ బలి పూజ ఉద్దేశ లక్ష్యాలు అన్నిటినీ ఆ భగవంతుని బంగారు చేతికి సమర్పించండి. అలాగే ఈ ప్రపంచము కరోనా అనేటువంటి మహమ్మారితో యుద్ధం చేస్తూ ఉంది. రాజకీయ నాయకులకి, రాష్ట్ర నేతలకు, దేశ నేతలకు అందరికీ అక్కర్లలో, ఆకలిదప్పికలో, వేదన వ్యాధి బాధలో, రోగమోతో ఉన్నటువంటి వారిలపై జాలి కరుణ కలిగి వారికి సహాయం అందించే మనస్తత్వమును కలగాలని ప్రార్థన చేయండి.
ఎంతో మంది అన్య రాష్ట్రాల నుండి వచ్చి పని కోసం బ్రతుకు కోసం ఇల్లు పోషించడానికి కష్టపడి ఇప్పుడు ఇల్లు లేక వాకిలి లేక వందల 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 కిలోమీటర్లు నడుచుకుంటూ నడుచుకుంటూ కష్టపడి రక్తం కారుతున్న పాదాలతో మాడిపోయిన కడుపుతో ఏమీ లేని పరిస్థితిలో కన్నీటితో ఉన్నటువంటి బిడ్డలపై జాలిని కరుణ చూపించమని ప్రార్థిస్తాం. కరోనా వ్యాధి వలన ఎంతోమంది మరణంతో పోరాడుతూ ఉన్నారు, ప్రాణం చేతులు పట్టుకుంటూ తిరుగుతూ ఉన్నారు, భయంతో జీవిస్తూ ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులు రాబోతూ ఉన్నాయి, ఉద్యోగములు కోల్పోతూ ఉన్నాయి, కుటుంబంలో సమస్యలు పైకి వస్తూ ఉన్నాయి, పిల్లల చదువు, వివాహము, భవిష్యత్తు అన్నీ ఒక సమస్యగా మారిపోయే ఈ తరుణంలో మానవులందరి హృదయము దేవుని వైపు తిరగాలని, పాపదీవితం విడనాడి దేవునికి స్వీకార్యమైన మంచి బిడ్డలుగా జీవించే మానవత్వము ప్రేమ వారిలో పుట్టాలని, దేవుడు పుట్టించాలని వారందరి కోసం మనం ప్రార్థన చేసుకుందాం. అలాగే మరి ముఖ్యంగా ఈనాడు పరిశుద్ధ బలిభోజ పెట్టించిన 60 మంది కుటుంబాలను, వారి వ్యక్తిగత అవసరాలను జ్ఞాపకం ఉంచుకుంటూ ఈ మా ప్రార్థనలన్నింటినీ మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక, మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటును మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన క్రీస్తు స్వామి మహిమాయుత రాజు పాప మరణముల విజేత దూతల వృందమునకు ఆనందోత్సములు కలిగించుచు స్వర్గ అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు ఆయను. ఆయనయే దేవుని మానవుల మధ్యవర్తి, ప్రపంచ న్యాయమూర్తి, రాజాదిరాజుడు, మా దీనస్థితిని ఎడబాయక మా నాథుడును, మా మూలాధారమైనటువంటి ఆయన తాను చేసిన స్థనమునకు ఆరోహణమైపోయెను. ఆ కారణమున పాస్కానంద ఉత్సాహములతో పూరితులమై ప్రపంచమంతట మానవ జాతిని స్తుతించుచున్నది. సకల దూతులతోనూ, పునీతులతోనూ, అతిదూతులతోనూ ఏకమై నిరంతరము నీ ఘనతను ప్రస్తుతి చేయుట ఎట్లనగా, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి, మహోన్నతమున హోసాన, ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు, మహోన్నతమున హోసాన. సాధ్యమైతే మోకరించండి. పరిశుద్ధ ఆత్మ ప్రభావము ఈ కానుకలను పరిశుద్ధపరచ గురువులు ప్రార్థిస్తూ ఉండగా ఆ ఆత్మ నీ శరీరాన్ని, నీ పంచేంద్రియాలను శుద్ధి చేయాలని ప్రార్థన చేయండి. పంచేంద్రియాలకి నిర్మలత్వం కలగకుండా, పంచేంద్రియాల శుద్ధి చేయబడకుండా మనం దేవుని దర్శించలేము, ఆంతరిక నేత్రములు తెరవబడవు. విశ్వాసంతో ప్రార్థించండి. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతయి మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాది అంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచున్నారు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ
బ్రతిమాలుకొనుచున్నాము ఏ విధమున ఇవిమానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చులను మీకు నెరవేర్చుచున్నాము వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పము నందుకుని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్ననా శరీరము విధముగని భోజనానందరము పాత్రము నందుకుని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారబోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది మన విశ్వాస రహస్యము ప్రభువా మేము నీ మరణమును ప్రకటించదము మీ ఉత్థానమును చాటదము మీరు మరణ వచ్చే వరకు వేచియుందము కనుక తండ్రి యేసుక్రీస్తులో పట్ల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమోసుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము మీ సమకును మోకరించి ఈరోజు పరిశుద్ధ బలిని అర్పించటానికి మమ్మందరిని పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం యేసుక్రీస్తు శరీర రక్తములు పాలివారిగా మమ్ము పరిశుద్ధాత్మతో అభిషేకించి నీ జ్ఞానవరములను బుద్ధివరములను దయా అనే ఫలమును అనుగ్రహించమని ప్రతిమాలకొనుచున్నాం ఓ ప్రభువా ప్రపంచమంతంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుము మా ఫ్రాన్స్ జగద్గురువును తుమ్మా బాల పీఠాధిపతిని తదితర పీఠాధిపతులు గురువులు మఠకన్యలు మీ సేవకులు సేవకులందరినీ ఆత్మయందు అభిషేకించి నడిపించమని ప్రార్థిస్తున్నాం ఉత్థాన మగదమును అన్నెమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరి ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును మరి ముఖ్య కరోనా మహమ్మారి వలన చనిపోయి వారి ఆత్మలను కనిపెట్టుకుని ఉద్ధరణ స్థలము నుండి వారిని విడిపించి నీ అక్షయ సౌభాగ్యమునకు వారసులుగా చేయండి దేవా ఈ నవదిన నవేన ప్రార్థనలో ఐదవ నాడు దాహముతోనూ ఆకలి దప్పికతోనూ ప్రార్థిస్తున్న ఈ బిడ్డల వేలాది మంది బిడ్డల ప్రార్థనలు ఆలగించి వారిని అభిషేకించండి ప్రభువా ఈనాడు పరిశుద్ధ బలిపూజ పెట్టించిన కుటుంబ సభ్యులందరినీ ఒక్కొక్కరి విన్నపాలను నీ సన్నిధిలో సమర్పిస్తున్నాను ప్రభువా
వారిని దీవించి వారు ఎక్కడ ఉన్నా వారి అవసరాల్లో అక్కర్లో తోడై ఉండమని ప్రార్థిస్తున్నా. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లిగా మరియ మాతతోనూ ఆమె భర్త అయిన పండిత జోజప్ప గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవులు భాగము దయచేయము. ఒకరోజు మేము కూడా ఇహలోక జీవిత యాత్ర ముగించి నీ సన్నిధిలో చేరి నీతో కలిసి నిత్య ఆనందం అనుభవించి భాగ్యం పొందుదుమగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పరిశుద్ధాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములో గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ప్రభు యేసు మనకు నేర్పించిన ప్రార్థన భక్తితో విశ్వాసం ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా ఇన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడులోనని మమ్ము రక్షింపుము. ఏలిన వారా అన్ని కీడులను మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మీ బిడ్డలైన మమ్మలని పంచేంద్రియాలను పాపము నుండి కాపాడి అన్ని సైతాన బంధకాల నుంచి అశుద్ధి నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం. నీ మోక్షానందమును మా రక్షకుడు యేసు క్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుదము. శాంతిని సమాధానం కొసగుచున్నాను అని మీ అపోసుడు వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను బలహీనతలను పాటింపక ఈ బిడ్డలందరి ఆకలి దప్పికను కటాక్షించండి. మీ చిత్త ప్రకారం వీరందరికీ వీరి కుటుంబాలకు మా భారతదేశానికి శాంతిని సమాధానమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించొచ్చు పరిపాలించు ప్రభువా. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని కొర పిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని కొర పిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని కొర పిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వర దివ్య గొర్రె పిల్ల, ఇదిగో పరిశుద్ధాత్మ జ్ఞాన వరములను మనకు ప్రసాదించు యేసుక్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించును గాక. ఆమేన్.
మధురమే విందు పరమాత్ముని వరవిందు మధురమే విందు పరమాత్ముని వరవిందు ఆత్మలానందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు ఆత్మలానందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు జీవము తానై బలము తానై జీవజలములు తానై భోజ్యము ఆయని మనకు మధురమీ విందు పరమాత్ముని వరవిందు మధురమీ విందు పరమాత్ముని వరవిందు ద్రాక్షావల్లిని నేనే అనుచు నాలో తీగలు మీరనుచు తనలో మనలను ఐక్యము చేసి ఫలింపచేయును ఈ విందు ద్రాక్షావల్లిని నేనే అనుచు నాలో తీగలు మీరనుచు తనలో మనలను ఐక్యము చేసి ఫలింపచేయును ఈ విందు జీవము తానై బలము తానై జీవజలములు తానై భోజ్యము ఆయని మనకు మధురమీ విందు పరమాత్ముని వరవిందు మధురమే విందు పరమాత్ముని వరవిందు ప్రార్థించుదము. యెషయా పరిశుద్ధ పరమ కలవరి యాగబలిని అర్పించే అవకాశము మరొకసారి మాకు ప్రసాదించి ఉన్నావు. మేము స్వీకరించిన మీ పరమ పరిశుద్ధ శరీరక్తములు మమ్మ పోషించి మా ఈ లోక జీవిత యాత్రలు మమ్మ నడిపించునుగాక. దేవా, బాహ్యమైన నేత్రములతోనూ మా పంచేంద్రియాలతోనూ ఎటువంటి అశుద్ధిని మాకు సోకనీయకుండా మమ్మ కాపాడి ఆంతరిక నేత్రములు తెరచి నీ జ్ఞానవరములతో 13 మార్గాల ద్వారా మేము రహస్యములను బయలుపరచు వరములు కలిగి ఉండదుగాక. నీ కృప హేరాళముగా ఈ బిడ్డలపై కృంభరించి వారి ప్రార్థనలను ఆలకించమని, వారి అక్కర్లో తోడై ఉండమని, వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరిని దీవించి సదా కాచి కాపాడి సంరక్షించి నడిపించునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, క్రీస్తు సేవలో జీవించుదము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నవదిన నవేన ప్రార్థనలో పరిశుద్ధాత్మ 9 వరాలు 9 ఫలాల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. మీ ప్రత్యేకమైన ప్రార్థన విన్నపాల కోసము, ఇంటెన్షన్స్ కోసం పరిశుద్ధ బలిపూజ పెట్టించాలని కోరుకున్న వారు ఈ నంబర్లు మీరు సంప్రదించండి. మా టీం 30 మంది ప్రియులరా ఒకరోజు 5 గంటలు మీకోసం, మీ అవసరాల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ని ఈ లాక్డౌన్ అయిపోయే వరకు నడిపించాలని మేము ఆశిస్తూ ఉన్నాను. ఎవరైనా దేవుని పరిశుద్ధాంత ప్రేరణ కలిగి దీనికి కావలసిన ఖర్చులకి మాకు సహాయం చేయాలని మీకు ప్రేరణ ఉంటే మమ్మ సంబోధించండి. సువార్త పరిచర్యలో, ఇవాంజలైజేషన్లో ఒక భాగస్థులుగా మనము కలిసి దేవుని సేవ చేస్తూ ఉంటాం.
దేవుడు మీ అందరిని కూడా దీవించునుగాక. ఈ సందేశాన్ని ప్రియులారా అందరికీ పంపించండి. ఇది ఒక సువార్త సేవ అన్నమాట. అందరూ దేవుని ఆత్మలో బలపడాలి, అందరూ ఇటువంటి వరములు కలిగి ఉండాలి. అప్పుడు సంఘం బలపడుతూ ఉంటుంది, ఊరు బలపడుతూ ఉంటుంది, రాష్ట్రం బలపడుతూ ఉంటుంది, దేశం బలపడుతూ ఉంటుంది. దేవుని బిడ్డలుగా మనం జీవించగలుగుతాం. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. సన్నుతించేదం సదా మిమ్ము పొగడిదం సద్గుణ రాశి ఓ మరియ తల్లి సన్నుతించేదం సదా మిమ్ము పొగడిదం అమ్మా అమ్మా మరియ అమ్మా అమ్మా మాత అమ్మా సన్నుతించేదం సదా మిమ్ము పొగడిదం పరలోక దూతలు నిన్ను పొగడగా దరియందు జనులు నుదించగా పరలోక దూతలు నిన్ను పొగడగా దరయందు జనులు నుదించగా మనుజాలి అంతటిలో మాన్యురాలవు మనుజాలి అంతటిలో మాన్యురాలవు మార్గము చూపెడి దేవమాతవు మార్గము చూపెడి దేవమాతవు అమ్మా అమ్మా మరియా అమ్మా అమ్మా మాతా అమ్మా